సరే, ఇంకా ఉపన్యాసానికి సంబంధించినంత వరకు నిన్నటి రోజున అల్లా మాలిక్ అనేటటువంటి మాటని పునఃపునః బాబాగారు ఎందుకు ప్రయోగిస్తూ ఉండేవారు అనేటటువంటి విషయం గురించి మీకు కొంతవరకు విజ్ఞాపన చేసి ఉన్నాను. ఇవాళ శ్రద్ధ, ఆ తర్వాత పక్కన వాడబడినటువంటి సాబూరి అనబడేటటువంటి రెండు మాటల గురించి తెలియచేస్తాను అని అన్నాను. బాబాగారి జీవితంలో ఈ మూడు మాటలకి చాలా ప్రాముఖ్యత ఉంది. అల్లా మాలిక్ అన్న మాటకి, అల్లా మాలిక్ అనేటటువంటి మాట భక్తిభావాన్ని, భక్తి తత్వాన్ని ఆవిష్కరింపచేస్తుంది అని నిన్నటి రోజున చెప్పాను. ఇంకా శ్రద్ధ, సాబూరి ఈ రెండింటిని గురించి వారు చెప్పారు. ఇది చెప్పడం ప్రస్తావన చేసేటప్పుడు కథాంశంగా దాన్ని చాలా తక్కువ ప్రస్తావన, కానీ ఆ శ్రద్ధ, సాబూరి వారి జీవితంలో జరిగినటువంటి ప్రతి ఘట్టంలోనూ ఆంతరముగా పూలదండలో దారం దాగున్నట్టే మీకు ద్యోతకమవుతుంటుంది. ఇది స్ఫుటంగా ఎప్పుడు బయటికి వచ్చే ఈ మాటలు అంటే, ఒకనొకప్పుడు రాధాభాయ్ దేశ్ముఖ్ అనబడేటటువంటి ఒక భక్తురాలు, ఆవిడ ఒక వృద్ధురాలు, ఆవిడ ఒకసారి షిరిడీ గ్రామానికి వచ్చారు బాబాగారి దర్శనం చేయడం కోసం. వచ్చిన తరువాత బాబాగారి దర్శనం చేశారు. అపారమైనటువంటి తపశ్శక్తి కలిగినటువంటి వారు, బ్రహ్మమును అనుభవించినటువంటి వారి యొక్క తేజోస్వరూపాన్ని దర్శనం చేసినంత మాత్రం చేత యువతల వారిలో కూడా ఒక గొప్ప ప్రశాంతత కలుగుతుంది. అది దర్శనం చేసినప్పుడు కలగడం వరకు అని నేను చెప్పినా కూడా పొరపాటు వాక్యమే అవుతుంది అది. ఎందుచేత అంటే, అటువంటి వారు వెళ్ళిపోయిన తరువాత కూడా కొన్ని వేల సంవత్సరాల వరకు ఆ ప్రశాంతత ఉండిపోతుంది. ఇది మీకు రామాయణం చెప్తున్నప్పుడు నేను ఋష్యశృంగ మహర్షి యొక్క తపస్సు గురించి చెప్పి ఉన్నాను. అది ఆ తర్వాత శంకరాచార్య స్వామి వారు అరణ్యంలో కూర్చునుండగా ఒక పాము పడగ విప్పి కప్పకి నీడ పట్టింది. ఇందుకు ఇక్కడ పరస్పర విరుద్ధమైనటువంటి ప్రాణులు స్నేహంతో మెలుగుతున్నాయని ఆయన ధ్యానం చేస్తే, అది ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసినటువంటి ప్రదేశము అని ద్యోతకమైంది. అక్కడే ఇవాళ శృంగగిరి పీఠాన్ని పెట్టారు శంకర భగవత్పాదులు. అదే శృంగేరి పీఠము, శృంగేరి పీఠము అని మనం పిలుస్తూ ఉంటాం. అందుచేత తపస్సంపన్నులైనటువంటి మహాపురుషులు, ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్నవారు, ఆత్మసాక్షాత్కారములు పొందినటువంటి వారు, పరమాత్మగా నడిచినటువంటి వారు ఎక్కడెక్కడ ఉంటారో అటువంటి వారి యొక్క దర్శనం చేసినంత మాత్రం చేత అవ్యాజమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది. మీకు నేను ఈ సందర్భంలో ఒక విషయాన్ని ప్రస్తావన చెయ్యాలి. రమణ మహర్షి దగ్గరికి కొంతమంది వస్తూ ఉండేవారు. ఒకసారి నేపాల్ నుంచి ఎవరో వచ్చారు. వారు వచ్చేటప్పుడు కొన్ని ప్రశ్నలు రాసుకున్నారు అడగాలి అని, కానీ వారికి నేపాలీ భాష మాత్రమే వచ్చు, రమణ మహర్షిని అడగడానికి అవకాశం లేదు. అందుచేత వారు ఏం చేశారంటే, తమిళ భాషలో మాట్లాడగలిగినటువంటి ఒక సేవకుణ్ణి తెచ్చుకున్నారు. తెచ్చుకుని నేపాలీ భాషలో తనకున్న అనుమానాలు వారికి చెప్పారు. వారు తమిళ భాషలో వ్రాసుకుని రమణ మహర్షిని అడగాలనుకున్నారు. రమణుల యొక్క సన్నిధానానికి వెళ్ళి కూర్చున్నారు. వారేం మాట్లాడలేదు, మౌనంగా ఉన్నారంతే. కొంతసేపు అయిపోయిన తర్వాత ఈ నౌకరు వారితో కలిసి బయటికి వచ్చాడు. ఆ నేపాల్ నుంచి వచ్చిన వారితో వచ్చి వారు ఏ ప్రశ్నలకి జవాబులు కోరుకుంటున్నారో అవన్నీ చెప్పేశాడు. చెప్పేస్తే అన్నీ విన్న తర్వాత ఆయన ఆశ్చర్యపోయాడు. ఇవన్నీ నీకు ఎలా తెలిసైనా పక్కనే ఉన్నావు, నువ్వు అడగలేదు కదా అని అడిగాడు. నాకు వారి ముఖమండలాన్ని వీక్షించేటప్పటికే అడగవలసిన ప్రశ్నలకి జవాబులు ద్యోతకమైపోయాయి అని చెప్పాడు. రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా అదే జరిగింది. నిన్న రాజమండ్రిలో ఒక సభలో నేను ఆ విషయాన్ని ప్రస్తావన చేశాను కూడా. అందుకని మహాపురుషుల యొక్క సన్నిధానానికి వెళ్ళి కూర్చునేటప్పటికే మీకు ఒక అవ్యాజమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది. అందుకే మీరు చూడండి, ఒక్కొక్క ఇంటి వైభవం ఒక్కొక్క పురుషుడితో పూర్తయిపోతుంది. ఆయన ఉన్నంత కాలం ఆయనతో మాట్లాడడానికి, ఆయన దగ్గర కూర్చోడానికి, ఆయన సన్నిధానంలో ఒక్క గంట గడపడానికి బారులు తీరుతారు. కొంతకాలానికి శరీరంతో వచ్చినవాడు, శరీరం వెళ్ళిపోతుంది కదా, కొంతకాలానికి వారు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆ ఇంటికి వెళ్ళేటటువంటి వారు మీకు కనపడరు. రోజు కొన్ని వందల మంది ఆ ఇంటి ముందు బారులు తీరిన వారు, ఆ వ్యక్తి వెళ్ళిపోగానే ఆ ఇంటికి వెళ్ళి మళ్ళీ కనపడేటటువంటి వారి సంఖ్య ఇంకా ఉండదు. ఆ వైభవం ఆయనతో వెళ్ళిపోతుంది. ఆస్తికి వారసులు ఉంటారేమో, కానీ ఆధ్యాత్మిక వైభవానికి వారసులు అన్ని చోట్ల దొరకరు. ఒక తండ్రి మహాపురుషుడైతే కొడుకు మహాపురుషుడు అవ్వాలని ఎక్కడా లేదు. ఒక తండ్రి గొప్ప పూజాదురంధరుడైతే కొడుకు పూజాదురంధరుడు అవ్వాలని లేదు. ఒక తండ్రి ఆత్మతత్వాన్ని గుర్తిరిగిన వాడైతే కొడుకు ఆత్మతత్వాన్ని గుర్తిరిగిన వాడు అవ్వాలని లేదు. అది ఒక్కొక్క వంశంలో ఒక్కొక్కరి ఎంత తేజస్సు ప్రకాశిస్తుంది, అది పూర్వజన్మలో చేసుకున్నటువంటి అదృష్టం. సరే, ఇక్క
దగ్గర సాయిబాబా గారి సన్నిధానానికి కూడా రాధాబాయి దేశ్ముఖ్ కనబడేటటువంటి ఒక వృద్ధ స్త్రీ వచ్చింది. మరి దర్శనం చెయ్యగానే అవ్యాజమైన ప్రశాంతతను అనుభవించింది. ఇప్పుడు ఆవిడ మనస్సులో ఒక కోరిక కలిగింది, ఈయన నిస్సందేహంగా ఒక గురుస్వరూపం, ఒక మహానుభావుడు, అందుకే ఈయన సన్నిధానంలో నాకు ఇంత ప్రశాంతత కలిగింది. ఆ కోణం చాలా గొప్పది. మిగిలిన వాళ్ళందరూ కోరికలు కోరారు, ఆవిడ ఈయన దగ్గర ప్రశాంతత చిక్కిందని తెలుసుకుంది. అందుకే బహుశా ఈ రహస్యాలు ఆవిడ దగ్గర మాత్రమే బాబాగారు మాట్లాడారు. ఏ స్థాయి వారు ఎలా విడితే అలా మాట్లాడారు ఆయన. మీకు రాబోయే ఉపన్యాసాల్లో కొన్ని కొన్ని లీలల వెనక ఉండేటటువంటి తారతమ్యాల్ని ఆవిష్కరిస్తాను. ఇక్కడ ఆవిడ ఆయన సన్నిధానంలో ఉండేటటువంటి ప్రశాంతతని గుర్తెరిగింది. అయితే ఆ తల్లి అడగడంలో ఒక విషయాన్ని ప్రస్తావన చేసింది, నాకు ఎల్లకాలములయందు బాబాగారి సన్నిధానంలో ఉండను కదా, నేను వెళ్ళిపోతాను, అందుకని నేను బాబాగారికి శిష్యురాలు అనిపించుకుని వెళ్ళాలి, విడితే నాకేమవుతుంది, వారికి నాకు గురు శిష్య సంబంధం ఏర్పడుతుంది, అందుచేత గురు శిష్య సంబంధం ఏర్పడాలంటే వారి దగ్గర నేను ఉపదేశమును పొందాలి, ఇది సంప్రదాయబద్ధమైనటువంటి మార్గము అంటారు. అది దోషం కాదు, అది దోషము అని మీరు అనకూడదు కూడా, అది తప్పు, దోషము అంటే తప్పు అది, ఎందుకంటే మంత్రాన్ని ఉపదేశం పొందడం సంప్రదాయబద్ధమైనటువంటి విధానం, అది గురు శిష్య సంబంధాలు కాదు అని అనకూడదు, దాన్ని తిరస్కరించకూడదు, అలాంటి మీరు వైదికమైన సంప్రదాయాన్ని ధిక్కరించిన వారు అవుతారు. అందుచేత ఆవిడ ఉపదేశాన్ని కోరుకుంది. కోరుకుంటే బాబాగారు అన్నారు, ఉపదేశం చేస్తానని వారు అనలేదు, ఉపదేశం చెయ్యనని వారు అనలేదు. ఆవిడ కోరిందే అని నిన్నకున్నారు, అంతవరకు ఆయన ఏం మాట్లాడలేదు. ఆవిడ అలా కోరింది, నాకు ఉపదేశం కావాలి, ఉపదేశం కావాలి, ఉపదేశం కావాలంది, ఆయన ఏం మాట్లాడలేదు. ఆవిడ హఠం చేసింది, అంటే పెద్దతనం చేత నాకు ఆయన ఉపదేశం ఎందుకు చెయ్యరు, నన్ను శిష్యురాలిగా ఎందుకు స్వీకరించరు, నాకు గురువుగా ఎందుకు నిలబడరు అని ఆవిడికి ఆక్రోశం వచ్చింది. అది పట్టుదలగా మారింది. మారి ఆవిడంది, బాబాగారు నాకు మంత్రోపదేశం చెయ్యకపోతే నేను ఆహారం స్వీకరించను అంది, నీరు ముట్టను అంది. ఆహారం స్వీకరించకపోతే ఏమవుతుంది, శుష్కించిపోయి శరీరం పడిపోతుంది. ఆవిడ అలా ఆహారం ముట్టకుండా ఉండిపోయింది. గమ్మత్తు ఏమిటంటే అలా 3 రోజులు ఉండిపోయింది. ఉండిపోతే సహజంగా వృద్ధురాలు, ఆవిడ శరీరం నీరసపడిపోతుంది. బాబాగారు గమనించట్లేదా? బాబాగారు గమనిస్తున్నారు. ఇక్కడే ఒక గమ్మత్తు ఉంటుంది. మీరు యథాతథంగా లీలను చదివితే అందులో మీకు ఇన్ బిట్వీన్ ది లైన్స్ అంటారు ఇంగ్లీష్లో. మీరు మామూలుగా వాక్యాల్ని చదివేస్తే మీకు అదేం జ్యోతకం అవ్వదు దాంట్లో. ఈ విషయం బాబాగారికి తెలియదు అని మీరు అనుకున్నారనుకోండి, మన అవివేకం అది. ఒక ఆవిడ బయట నా దగ్గర మంత్రోపదేశం పొందడం కోసమని ఆహారం మానేసి హఠం చేసి 3 రోజుల నుంచి కూర్చుంటోందన్న విషయం బాబాగారికి తెలుసు. అలా తెలియకపోతే వారు సర్వజ్ఞులు ఎలా అవుతారు? వారిని మీరు గురువుగా అంతమంది ఆయన చుట్టూ ఎందుకు చేరి ఉన్నట్టు, ఆయన గురువుగా కావాలని ఆవిడ ఎందుకు అడిగినట్టు, కాబట్టి ఆయనకి తెలుసనే రూఢి, లేకపోతే విశ్వాసమే పోయినట్టు. వారు జోక్యం చేసుకోలేదు. ఎవరు జోక్యం చేసుకున్నారంటే శ్యామ అన్నవారు జోక్యం చేసుకున్నారు. వారు మసీదుకి ఉండేటటువంటి గోడకి చేర్చి ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో అధ్యాపకుడు. ఆయన బాబాగారు వచ్చినప్పటి నుంచి కూడా షిరిడి ఆయన అంతేవాసిగా మెసలుతున్నారు. అందుచేత వారికి కొంచెం స్వతంత్రం ఉంది బాబాగారి దగ్గర మాట్లాడడానికి. అందుకని వారన్నారు, బాబా మీ దగ్గర మంత్రోపదేశం పొందాలని ఈ వృద్ధురాలు ఎంతగానో వ్యగ్రత పొంది ఉంది, మీరు మంత్రోపదేశం చెయ్యకపోతే ఆవిడ ప్రాణాలని విడిచిపెట్టడానికి సిద్ధమవుతోంది, అందుకే ఆవిడ అన్నం ముట్టుకోవటం లేదు, 3 రోజులు అయిపోయింది. ఆవిడ ఒకవేళ శరీరాన్ని విడిచిపెట్టేసింది అనుకోండి, అన్నం తినకుండా ఈ మసీదులో, ప్రపంచం అంతా ఏమంటుందంటే ఆర్తితో వచ్చినటువంటి ఒక స్త్రీ పట్ల కారుణ్యముతో బాబా ప్రవర్తించలేదు, అందువల్ల ఆవిడ ప్రాణాలు పోగొట్టుకుందంటుంది. అందుకని లోకము యొక్క నిందకి మనం భయపడాలి, బాబా మీరు ఆవిడ విషయంలో ఏదో ఒక చర్య తీసుకోండి అన్నారు. ఈ గమ్మత్తు చూడండి, లోకము గురించినటువంటి భయంతో మిగిలిన వాళ్ళు ఉంటారు, లోకము గురించినటువంటి భయం బాబాగారికి ఏముండదు. వారు అంతకు ముందే 3 రోజులు శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి మళ్ళీ ఆ శరీరంలోకి వచ్చారు. ఇది వాళ్ళందరూ చూశారు. అయినా గమ్మత్తు ఏమిటంటే చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించగలిగిన సమర్థుడైన, ఎందుకనంటే నిన్నటి రోజున మీకు చెప్పాను ఎక్కడి నుంచి వచ్చింది ఆ సమర్థత అంటే, ఆయన సర్వావస్థా విభజిత, ఆయన బ్రహ్మముతో తాదాత్మ్యమును పొంది ఉన్నాడు, మనలా త్రిగుణములతో తాదాత్మ్యమును పొంది లేరు ఆయన. ఆ సమర్థత తెలుసు, ఆయన వైక్లభ్యం అంటారు బుద్ధిలో, అంటే అదేదో ఉపద్రవం జరిగిపోతే బాబాగారికి అపకీర్తి వచ్చేస్తుంది. ఇది చుట్టూ ఉండేటటువంటి వాళ్ళల్లో ఏర్పడేటటువంటి ఒక రకమైన భక్తి చేత వచ్చేటటువంటి మాట.
ఏదో బాబా గారిని మనం రక్షించుకోవాలి, ఇలాంటి వారు ఉండరని మీరు అనుకోకండి. వారు ఎప్పుడూ ఉంటారు. ఎందుకంటే భాగవతంలో కూడా కృష్ణుడికి ప్రమాదం వస్తుందేమో తమ రక్షించుకోవాలనుకున్నారు గోపికలు. అది ఉత్తమమైన భక్తి. ఆ భక్తిని మీరు తక్కువ అని చెప్పడానికి వీల్లేదు. ఆ స్థాయిలో ఉన్నటువంటి భక్తి కామ్య భక్తి కన్నా గొప్పది. ఒక కోరిక కోరుకునేటటువంటి వాడు గురువు చుట్టూ తిరిగి నాకు ఈ కోరిక తీర్చండి తీర్చండి అని వెంటపడేవాడి కన్నా, అమ్మో మా గురువు గారికి ఎక్కడైనా చెడ్డ పేరు వస్తుందేమో, మా గురువు గారిని రక్షించుకోవాలని వెంట తిరిగేటటువంటి వాడి యొక్క ప్రవక్తలలో నిజాయితీ పాళ్ళు ఎక్కువ. ఎందుకని వాడికి గురువుని రక్షించుకోవాలని తాపత్రయం ఉంది. ఇప్పుడు స్థాయి ఏ లెవెల్, ఏ స్థాయిలో ఉంది శ్యామాది? కామ్యముతో తిరుగుతున్నవారు కారు. బాబా గారికి అపకీర్తిస్తుందేమో అని పాపం ఆయనకి బెంగ. ఈ బెంగ ఆయన సమర్థత మరిచిపోయేటట్టు చేసింది. మీరు ఆ లీలని అర్థం చేసుకోవడంలో కొంచెం జాగ్రత్తగా పరిశీలన చెయ్యాలి. పరిశీలన చెయ్యకుండా మీరు చదివారనుకోండి, దానివల్ల వచ్చేటటువంటి ప్రయోజనం తక్కువగా ఉంటుంది. అదే ఒక కామ్యంతో కూడుకున్నటువంటి భక్తుడు వెళ్ళి బాబాగారితో మాట్లాడారనుకోండి, నోరు మోయి అంటారు. ఆ మాట అంగీకరించరు, సలహా ఇవ్వడాన్ని ఒప్పుకోరు. శ్యామ సలహా ఇవ్వడాన్ని అంగీకరించారు. ఎందుకు అంగీకరించారంటే, తెల్లవారి లేస్తే ఆయన చుట్టూ తిరగడం తప్ప ఆయనకి ఇంకో ప్రయోజనం లేదు. ఒక ప్రయోజనం కోరుకున్నవాడు కాదు శ్యామ. ఎప్పుడు ఆయన దగ్గర ఉండాలి. నాకు సర్వం ఆయనే. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఆయనకి అంత నమ్మకం ఉందా లేదా అనడానికి, ఆయనకి కృష్ణుడు ఎవరు? బాబాయే. శివుడెవరు? బాబాయే. గురువెవరు? బాబాయే. సకుడెవరు? బాబాయే. తల్లెవరు? బాబాయే. తండ్రెవరు? బాబాయే. త్వమేవ మాతా చ పిత త్వమేవ త్వమేవ బంధుస్య సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ అంటాం మనం. మనం నాలుకతో అంటాం, వాళ్ళు యథార్థంగా అంటారు. నీవే తల్లియు తండ్రియు, నీవేనా సఖుడు, నీ గురుడు అని నిజముగ కృష్ణ అని కృష్ణను ఉద్దేశించి కూడా ఇలాంటిదే ఒక పద్యం చెప్తూ ఉంటారు పెద్దలు. అన్నీ నువ్వే అంటుంటాం. త్వమేవ మాతా చ పిత త్వమేవ అలాగే అంటాం. శంకరాచార్యులు వారు అంటారు, ఆత్మాత్వం గిరిజామతి సహచరాః ప్రాణాః శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి అంటారు. అన్నీ ఇక్కడే అంటారు. అలా ఆయనకి బాబాయందు ఉన్నటువంటి పూనిక అటువంటిది. ఇది ఉత్తమ భక్తి. ఈ భక్తిలో కామ్యం లేదు. ఈ భక్తిలో తన గురువుని రక్షించుకోవాలన్న పరివేదన ఉంది. అందుకని ఇప్పుడు మాట్లాడాలి, ఇప్పుడు జోక్యం చేసుకోవాలి, తప్పదు. అవతల ఆవిడ అజ్ఞానంతో ఉందా, పట్టుదలతో ఉందా? ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఎందుకు నేను ఈ మాట ఒకటికి పది మాటలు అంటున్నానంటే, మూల కథ గురించి నేను పెద్దగా చెప్పవలసిన అవసరం లేదు. నేను మొన్న చదివానేమో కానీ నిజాయితీగా చెప్పాలంటే, మీ అందరూ కొన్ని వందల మార్లు పారాయణ చేసి ఉన్నవారు. సుబ్బారావు గారి దగ్గర కూర్చొని నేను ఈ లీల గురించి చెప్పనా? మరికి కరతలామలకం ఇవన్నీ. కానీ నేను ఆంతర విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నాను. ఎందుచేత అంటే, వారు నేను ఒక మాట అన్నారు, లీల వెనక ఉన్న రహస్యాన్ని కోటేశ్వరరావు గారు ప్రతిపాదిస్తారు అన్నారు. అందుచేత శ్యామ యొక్క భక్తి ఉత్తమమైన భక్తి, తన గురువుని రక్షించుకోవాలన్న భక్తి. ఈ భక్తి ఏం చేస్తుందంటే సమర్థతని మరిపింప చేస్తుంది. అవతలవాడు ఎంత సమర్థుడు ఆలోచించాడు. ఆయన ఎండి గొప్ప ఫిజీషియన్, ఎటువంటి వ్యాధినైనా సరే ఆయన తీర్చేయగలడు. భార్య ఒక రోజున భర్త పక్కన పడుకుంది, ఆయన ఒళ్ళు వెచ్చగా తగిలింది. భార్య అంటుంది, ఏమండి మీ ఒళ్ళు వెచ్చగా ఉంది, మీకు జ్వరం వచ్చిందేమో, మాత్ర వేసుకోండి. మీకు అనేటప్పటికి అశ్రద్ధ, సరిగ్గా వేసుకోరు. ఒక్కసారి మా అన్నయ్యని పిలిపిస్తాను, ఆయనకి ఐదుగురు పేషెంట్లు ఉండరు. కానీ తలబావ గారు అనేటప్పటికి చాలా జాగ్రత్తగా చూస్తాడు. ఒక్కసారి మా అన్నయ్యని కూడా పిలుస్తాను, వాడితో చర్చించి ఏదైనా మంది వేసుకోండి. ఇవాళకి హాస్పిటల్ మానేయండి, మీరు వెళ్ళకండి, ఇవాళకి నా మాట వినండి. మీరు ఇవాళ అలా కాదు, మీరు సరిగ్గా తింటలేదు. మీరు ఎప్పుడు పేషెంట్లు పేషెంట్లు అని 18 గంటలు 16 గంటలు తిరుగుతున్నారు. ఇలా అయితే నేను ఒప్పుకోనుసమండి, మీరు ఇంకా కొన్నాళ్ళు తగ్గించుకోండి. నిజంగా ఆయన ఆరోగ్యం ఏమిటో, ఎంతసేపు పడుకోవాలో, ఎంతసేపు లేచి ఉండాలో, ఎంతమందిని చూడాలో, ఒక పేరెన్నిక కన్నా ఫిజీషియన్ ఆయనకి తెలియదు, ఆయనకి తెలుసు. కానీ ప్రేమ ఆయనకున్న సమర్థతని మరిపింప చేసేస్తుంది. భార్య 7వ క్లాస్ పాస్ అయింది ఆవిడ, కానీ ఇన్ని సలహాలు చెప్తుంది భర్తకి. ఎందుకు చెప్పింది? నీకేం తెలుసు, నువ్వు చదివావా ఎండి ఫిజీషియన్గా? నీకు తెలుసా ఎనాటమీ? నీకు తెలుసా నా సమర్థత? ఏమిటి, నేను ఎన్ని గంటలు పడుకోవాలో నువ్వు చెప్తావు ఏంటి అన్నాడు భర్త. తన సమర్థతని కూడా మరిచిపోయి సలహా ఇచ్చేటటువంటి భార్యకి తన కళ్ళల్లో కనపడేటటువంటి ప్రేమని చూసి నవ్వుకుంటాడు. నవ్వుకుని, నా ఎంత అవ్యాజమైన ప్రేమ, అందుకని ఇంత సలహా ఇస్తోందని నవ్వుకుని, అలాగేలే మానేస్తాను, ఇవాళ వెళ్ళలే హాస్పిటల్కి అంటాడు. అంటాడు కానీ వెళ్ళిపోతాడు.
ఆవిడకి సిక్కు ఉంటుంది. కానీ ఆయనకి తెలీదు టాబ్లెట్ వేసుకోవడం. సమర్థ సద్గురువుని ఆశ్రయించినటువంటి శ్యామ ఆవిడికి ఉపదేశం చెయ్యాలో చెయ్యకూడదో, చెయ్యకపోతే ఆవిడ ఏమవుతుందో బాబాగారికి తెలియదు ఏమిటి? అన్నీ తెలుసున్నవారు బాబాగారిని ఆశ్రయించినవాడు ఈయన. ఆవిడికి ఉపదేశం చేయకపోతే ఎంత ప్రమాదం బాబాగారికి వస్తుందో ఇవాళ ఈయన చెప్తున్నాడు బాబాగారి దగ్గరికి వెళ్ళి. ఏమనుకోవాలి అప్పుడు అది? అంటే ఏమిరా నాకు తెలియదా, అంటే నువ్వు చెప్తే నాకు తెలియాలా అని అడగద్దా బాబాగారు? అడగరు. ఎందుకు అడగరు అంటే అవతల వారికి తన పట్ల ఉన్నటువంటి అపారమైన ప్రేమకి వశుడయ్యాడు. యోగి అయినా గురుడైనా భగవంతుడైనా తండ్రి అయినా అలాగే వశుడైపోతాడు ఆ ప్రేమకి. ఇది భక్తిలో కొంచెం పై స్థాయి భక్తి. భగవంతుణ్ణి రక్షించుకోవాలన్న భక్తి, గురువుని రక్షించుకోవాలన్న భక్తి, దీనికి వశులవుతారు. అందుకని వశపడ్డారు బాబాగారు. తప్పకుండా మాట్లాడతాను శ్యామ అన్నారు. మీరు ఈ లీలలు పారాయణ చెయ్యండి, పారాయణ చెయ్యండి అని అనడం నా ఖాతాలో ఒక రహస్యం ఉంది. బాబా మీతో ఎప్పుడు మాట్లాడతారో తెలుసా అండి? మీరు కోరికలు కోరినప్పుడు ఆయన ఏం మాట్లాడరు. అన్నిటికన్నా హీన భక్తి కామ్యము, నన్ను క్షమించండి. అదేమిటండి అయితే కోరిక కోరకూడదా? తప్పకుండా కోరచ్చు. నన్ను అడగకపోతే ఎవరిని అడుగుతారు? అర్థార్థి స్వామి చెప్పేశాడు భగవద్గీతలో, నన్ను కోరిక కోరచ్చాయా, నేను తీరుస్తానన్నాడు. కానీ అస్తమానం కోరికలతో బాబా దగ్గరికి వెళ్ళడం హేయమైన విషయము. బాబాని చూడకుండా ఉండలేక నేను వెడుతున్నానండి, నిజమైన భక్తి, నిజాయితీ భక్తి. ఆ తర్వాత బాబా మీ వెంట ఉంటారు. కోరికల కోసం మీరు వెళ్ళేది ఆయన విసుక్కుంటారు ఒకనాడు. నాకు తెలియదా విసుక్కున్నారు నిజంగానే? ఇలాగే కోరికలతోటే వస్తారు. ఆధ్యాత్మిక భాండాగారంలో ఉన్న వస్తువులు ఎవరికి అక్కర్లేదని విసుక్కున్నారు. శ్యామభక్తికి లొంగారు. తప్పకుండా మాట్లాడతాను పిలవమన్నారు రాధాబాయిని. ఆ రాధాబాయి దేశ్ముఖ్ ఆవిడ లోపలికి వచ్చి కూర్చోమన్నారు. ఏమమ్మా ఇంత హఠం చేస్తున్నావు, నీ కొడుకు లాంటి వాడినమ్మా, ఈ భిక్షువు మీద నీకింత ఆగ్రహమా, నీకు మంత్రోపదేశం చెయ్యలేదని హఠం చేస్తున్నావా, 3 రోజుల నుంచి అన్నం తినడం మానేశావా, మంత్రోపదేశం చేయించుకునేటటువంటి వాడు ప్రవర్తించవలసినటువంటి విధానం అదే యథార్థంగా? మంత్రోపదేశం పొందడానికి అసలు విధానం ఏమిటో తెలుసా అండి? మీరు ఎన్ని మాటలు గురువుని అడిగినా గురువు ఇవ్వాలని నియమం ఏం లేదు. మీరు ఇవ్వాలెళ్ళి మంత్రోపదేశం చేయండి అని అడిగితే 100 గాయత్రి చేసి మళ్ళీ కనిపించండి అన్నారు అనుకోండి గురువుగారు, మీరు 100 గాయత్రి చేసి వెళ్ళడమే. అంతేగాని నాకు ఇవాళ ఉపదేశం చేసేయండి అని అడిగితే ఉపదేశం చేసేయాలని ఎక్కడ ఏం లేదు. ఉపదేశం వారి ఇష్టం అయితే చేస్తారు, వారు ఇష్టపడేంత వరకు మీరు తిరగవలసింది. వారు పరిశీలన చేసి 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 ఉపదేశం చేస్తారు. మరి ఆవిడ హఠం చెయ్యొచ్చాలి ఉపదేశం అడిగే విధానమా? కానీ గమ్మత్తు చూడండి, బాబాగారు అన్నారు పిలిచి, అమ్మా నేను పేద బిచ్చూనమ్మా, నీ కుమారుడు లాంటి వాణ్ణి, నన్ను ఉపదేశం చెయ్యి అని అడుగుతున్నావు కదా, నేను నీకొక్క విషయం చెప్తానమ్మా జాగ్రత్తగా విను. నా గురువులు ఒకరు ఉండేవారు, బహుశా వారు అక్కడ పేరు ప్రస్తావన చేయలేదు, వారు ఎప్పుడూ నామరూపాతీతులే, వారు నామరూపములకు కట్టుబడలేదు బాబాగారు. అందుకని నా గురువు ఒకరు ఉండేవారు, నా గురువు గారు నాకు చెవిలో ఏ మంత్రం చెప్పలేదమ్మా అన్నారు. ఎంత నిజాయితీ అయిన మాట చూడండి, వారు నాకు చెవిలో మంత్రోపదేశం చేయలేదు. మంత్రోపదేశం చేసినప్పుడు కుడి చెవిలో మంత్రాన్ని ఉపదేశం చేస్తారు, వారు నా చెవిలో ఊదలేదు, అంటే నా చెవిలో మంత్రోపదేశం చెయ్యలేదు. మరి ఏం చేశారు వారు అంటే, నేను వారిని అనుగమించి తిరిగాను, వీరు నా గురువు అని విశ్వసించాను అంతే. అసలు నిజంగా మీరు ఆ మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఉపదేశం చేస్తే గురువా, కథ చెప్తే గురువా, మార్గం చూపిస్తే గురువా, ఈ ఆలోచనలు ఆయనకేం రాలేదు. ఆయన ఈయన గురువు నమ్మారంతే. గురువు అంటే ఏమిటి? విశ్వాసం. గురువు అన్న మాటకి అర్థం ఏమిటో తెలుసా అండి? ఆయన గురిని చూపించగలడని మీలో ఉన్న విశ్వాసమునకు గురువు అని పేరు. ఎందుకంటే మీకు ఒక రహస్యం చెప్తాను. శంకరాచార్యుల వారు ఒక సరోవరానికి ఇటువైపు కూర్చున్నారు, పద్మపాదాచార్యుల వారు అటువైపు ఉన్నారు. శంకరాచార్యుల వారు యథాలాపంగా అన్నారు, ఇలా రావోయ్ అన్నారు, ఇలా దారి లేదు, మధ్యలో సరోవరం ఉంది, అలా తిరిగి రావాలి. శంకరులు ఏమనాలి? అలా రావోయ్ అనాలి. కానీ శంకరులు అన్నారు ఇలా రావోయ్ అన్నారు. అది చూశారు పద్మపాదాచార్యుల వారు. ఓహో మా గురువుగారు ఇలా రా అంటున్నారు, మా గురువుగారు ఇలా రా అంటే ఇలా రావడమే, ఇక్కడ మధ్యలో నీళ్లున్నా ఎలా వస్తాను అనకూడదు, నేను అలా రాకూడదు, ఇలా రా అని మా గురువుగారు అన్నారు, ఇలా రావడమే, ఇలా నీళ్ల మించి వెళితే నేను ములిగిపోతానో ములిగిపోనో మా గురువుగారు చూసుకుంటారు, ఆయన మీద నాకున్న గురి ఎటువంటిది, వారు ఇలా రా అంటే నేను వెళ్ళిపోవడమే అంతే అని వచ్చేశారు. అసలు శంకరుడు చూడలేదు అది గమ్మత్తు. ఆయన అలా వస్తారనే అనుకున్నారు, ఇక్కడ ఇలా రా అని శంకరాచార్యుల వారు కళ్ళు మూసుకు కూర్చున్నారు.
శంకరాచార్యుల వారి మీద గురితో పద్మపాదాచార్యుల వారి నీటి మీద వస్తున్నారు. శంకరుల మీద శిష్యుడికి ఉన్న గురికి పద్మములు పుట్టి కాళ్ళ కింద పట్టాయి, మునిగిపోకుండా. కాళ్ళ కింద పద్మములు పట్టబడిన వాడు కాబట్టి ఆయనకి పద్మపాదుడని పేరు వచ్చింది. ఇప్పుడు చెప్పండి, శంకరుల అనుగ్రహం వల్ల పువ్వులు పట్టాయా, శిష్యుడికి గురువు మీద ఉన్న గురి వల్ల పట్టాయా? శిష్యుడికి గురువు మీద ఉన్న గురి వల్ల పట్టాయి పద్మాలు. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు గురి ఎవరికి, ఎవరి మీద ఉండాలి? గురువు శిష్యుల్ని ఇవరే అటు వెళ్ళిపోకండిరా, ఇటు వెళ్ళిపోకుండా, నా వెంటే ఉండంట్రా, నన్ను నమ్మంట్రా అని గురువు గారు వేడుకోవాలా? ఈయన మా గురువు, మా గురువుకి తెలుసు నన్ను ఎలా ఉద్ధరించాలో అన్న గురి విశ్వాసం నీకు ఉండాలా? నీకు ఉంటే ఆయన గురువు, ఆయనకి నీ ఎందు ఉంటే వాత్సల్యం. అది ఆయన గురువు కాడు, నీ ఎందు వాత్సల్యం ఉంటుందంటే అంతేకాని ఎవరెవరిని ప్రేమించారో వాళ్ళందరూ శిష్యులు ఆయన గురువు అవ్వడు. ఎవరికి వారి ఎందు గురుందో వారు, వారికి ఆయన గురు అవుతాడు, ఆయన గురువు అవుతాడంతే. అందుకే గురువు అంటే ఎవరని అడిగారు రమణ మహర్షిని, గురిని చూపించిన వాడు గురువు అన్నారంతే. ఎంత గొప్ప మాట చూడండి. అందుకని బాబా గారు అన్నారు, నా గురువుని నేను ప్రేమించాను, అనుగమించాను, ఆయనతో తిరిగాను, పడుకో పడుకున్నాను, లేచాను, ఇలా ఉండు ఉన్నాను, ఏమిటి నా పని, ఆయన్ని చూడటమే. అలా చూస్తూ ఉండేవాడిని. ఎందుకు చూడడం అంటే నాకు ఆయన్ని చూస్తే తృప్తి, గొప్ప ఆనందం. ఏదా మాటకి ఏమైనా అర్థం ఉందా? అసలు బాహ్యంలో మీరు ఆ లీల చదివారనుకోండి, నేను వారిని చూచుతుండేది వాడను, వారిని చూచుతున్నప్పుడు నాకు గొప్ప ఆనందం కలిగేది. ఆల్ రైట్, మీరు ఆ వాక్యానికి అర్థం చెప్పండి నాకు. అలా ఆనందం కలుగుతుందా? ఏమిటి వారిని చూస్తూ అలా కూర్చుంటే ఏమిటి ఆనందం కలగడం? ఏమిటి అంటే వారు మీ గురువు అని మీకు లోపల నమ్మకం ఉందనుకోండి, వీరు నన్ను ఉద్ధరించగలిగిన మహాపురుషుడు అన్నటువంటి విశ్వాసం మీకుందనుకోండి, ఎంతసేపు వారి వంక అలా చూస్తున్నా తనివి తీరదు. అలా చూసి 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 భ్రమర కీటక న్యాయం అంటారు. గమ్మత్తు ఏమిటంటే పువ్వు లోపల కీటకం ఉంటుంది, పురుగు ఉండి పువ్వులో తిరుగుతూ ఉంటుంది, అక్కడికి గండు తుమ్మెద వస్తుంది, దాని కళ్ళు భయంకరంగా ఉంటాయి, ఇలా పైకి పొటమరించి ఉంటాయి. కాసేపు కందిరీగ అనుకోండి, కందిరీగ మామూలుగా వచ్చి ఇలా తిరుగుతోంది అనుకోండి, నేను ఉపన్యాసం చెప్పగలనా? ఆ కందిరీగని ఇలా అంటాను, ఎందుకని కందిరీగ యొక్క ఝంకారం అటువంటిది. అది వచ్చి పువ్వు మీద ఇలా తిరుగుతోంది అనుకోండి, ఝంకారం చేస్తూ చప్పుడు చేస్తూ, అక్కడే ఉన్న ఇంత పురుగుకి భయం వేస్తుంది. భయం వేసి అలా కందిరీగ వంక చూస్తూ ఉండిపోతుంది. ఇంకది పారిపోవడానికి మార్గం లేదు, అందుకని తన సర్వశక్తులు దాన్నే చూస్తూ ఉండిపోతాయి అంతే. అలా చూస్తూ ఉండిపోవడంలో ఈ పురుగు కందిరీగ అయిపోతుంది, అయిపోయి అది కూడా ఎగిరిపోతుంది. అదేంటండి అలా ఎలా అయిపోతుంది? అంతే అని సృష్టి రహస్యం, దాన్ని భ్రమర కీటక న్యాయము అంది శాస్త్రం. పురుగు భ్రమరం అయిపోయినది, ఎందుకైపోయినది? తదేకముగ చూచుట వలన. మీరు అయస్కాంతాన్ని పట్టుకెళ్ళి దాని మీద ఒక సూది పెట్టి బాగా రాపాడించారనుకోండి, రాపాడించి 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 గుండు సూదిని పెట్టుకెళ్ళి ఇంకో గుండు సూదికి తగిలించారనుకోండి, ఈ గుండు సూది కూడా అయస్కాంతం అయిపోయి మీరు గుండు సూదిని పట్టుకుంటుంది. గుండు సూది అయస్కాంతము చేత ఆకర్షింపబడవలసినది. అటువంటి గుండు సూది అయస్కాంతం ఎలా అయింది? అయస్కాంతమునకే తగులుకుని రాపాడడం వల్ల గుండు సూదికి అయస్కాంత ధర్మం వచ్చేసింది. ఒక కీటకానికి భ్రమర ధర్మం వచ్చేసింది. తన గురువునే ఉపాసన చేసి తానే గురువు అయిపోయాను. ఇప్పుడు గురువుకి శిష్యుడికి అభేదం. నేను అలా అయ్యాను, ఇప్పుడు నాకే ఉపాసన ఉంది చెప్పు. అంటే దాని అర్థం మంత్రోపదేశాన్ని సాయిబాబా గారు తిరస్కరించారని ఉందా అందులో నాకు చెప్పండి? అలా తిరస్కరించి మాట్లాడేటటువంటి వ్యక్తి అయితే అనేక మతాల్లో ఉన్న సారాంశాన్ని కూడా అంగీకరించిన మహాపురుషుడుగా బాబా గారి గురించి మీరు చెప్తున్నప్పుడు లీకి మాటలు మాట్లాడి సంప్రదాయబద్ధంగా మంత్రోపదేశం చేసి ఉద్ధరింపబడిన శిష్య కోటి లక్షల్లో ఉండగా, కోట్లలో ఉండగా దాన్ని బాబా తిరస్కరిస్తారా? అది తిరస్కరించలేదు బాబా. ఆ మార్గాన్ని వారు విమర్శించలేదు, అది వద్దు అని చెప్పలేదు. అది ఒక మార్గం, కానీ నేను ఎంచుకున్న మార్గం, నాకు నా గురువును ఉద్ధరించిన మార్గం, నేను నా గురువుని ఉపాసన చేశాను. ఏం చేశాను? గురువునే నమ్ముకున్నానంతే. ఆయన ఒక మాట అన్నారు, నాకు త్రిమూర్తులు నా గురువే అన్నారు, నాకు బ్రహ్మ నా గురువులో కనబడ్డారు, నాకు విష్ణువు నా గురువులో కనబడ్డారు, నాకు శివుడు నా గురువులో కనబడ్డారు. గురుగీత ఏం చెప్పిందో తెలుసా అండి? బాబా గారు ఏం చెప్పారో అదే చెప్పింది. గురుగీత అంది,
త్రినేత్ర శివ సాక్షాత్ వివాహుస్య హరిస్మృత అంది. గురువు అంటే ఎవరో తెలుసా? మూడు కన్నులు లేకుండా ఉన్న పరమశివుడు. లవాటమునందు మూడవ కన్ను కనపడదు, నీలాగే ఉంటాడు రెండు కళ్ళతో. త్రినేత్ర శివ సాక్షాత్ ఆయన ఎక్కడుంటాడో అక్కడ మంగళం. ఏమిటి మంగళం? ఆయన నాలుగు చేతులతో ఆయన రక్షణ చేస్తారు, స్థితికారుడు. ఆయన ఎప్పుడెప్పుడు లోకమునకు ఉపద్రవం వస్తే అప్పుడప్పుడు రక్షణ చేస్తాడు. కానీ గురువు రెండు చేతులతోనే ఉంటాడు. రెండు చేతులతో ఉన్న గురువు స్థితికారుడు. శ్రీ మహావిష్ణువు ఎలా రక్షిస్తారో తన సంకల్ప మాత్రం చేత గురువులు అలా రక్షిస్తారు. అందుకే గురు పాదుకల్ని ఇంట్లో పెట్టుకుని పూజ చేస్తారు. గురువుకి నమస్కారం చేసినంత మాత్రం చేత గురువు యొక్క రక్షణ నిలబడిపోతుంది. గురువు సంకల్పం చాలు, శిష్యుడికి ఉపద్రవం వస్తోందని గురువు కనిపెట్టాడు అనుకోండి, గురువు అభిషేకం చేసి నా శిష్యుడు రక్షింపబడుగాక అని ఒక సంకల్పం చేశాడనుకోండి, పరమశివుడు కూడా చెనకడు, యముడు కూడా చెనకడు. సంకల్పం ఉంది, గురువుల ఆశీర్వచనం ఉంది, శిష్యుడు రక్షింపబడతాడు. అందుకని దివాహుశ్చ హరిస్మృత, అందుకని రెండు చేతులతో కనపడుతున్నటువంటి శ్రీ మహావిష్ణువు ఆయన. ఆయనే సాక్షాత్తుగా యో చతుర్వదనో బ్రహ్మ, నాలుగు ముఖములతో ఉన్నటువంటి బ్రహ్మ ఎవరో ఆయన నీ గురువు. నాలుగు ముఖాలుంటే బ్రహ్మగారు ఏం చేస్తున్నారు? నాలుగు ముఖాలతో వేదం పలుకుతున్నాడు ఆయన. వేదం అంటే ఏమిటి? విద్ అన్న ధాతువులోంచి వచ్చింది. విద్ అంటే ఏది తెలుసుకున్న తరువాత ప్రపంచములో వేరొకటి తెలుసుకోవలసిన అవసరము లేదో, ఏది తెలుసుకున్న తరువాత వేరొకసారి నువ్వు పాంచభౌతికమైన శరీరముతో ప్రపంచములో తిరగవలసిన అవసరము లేదో, అటువంటి దానిని తాను తెలుసుకుని రమించి 10 మందికి చెప్పకుండా ఉండలేక చెప్పినవాడు త్యాగమూర్తి అయి ఉపకారము కాని ప్రతిఫలమును కాని అపేక్షించక చెప్పకుండా ఉండలేక చెప్పిన త్యాగే నైకే అమృతత్వ మానసహు అయి ఎవడున్నాడో వాడు బ్రహ్మ, వాడు చతుర్ముఖ బ్రహ్మ. అందుకని యో చతుర్వదనో బ్రహ్మ శ్రీ గురు అభిరుచ్యతే, ఆయనే గురుమూర్తి అయి ఉన్నాడు. వారికి నా నమస్కారం అంది గురుగీత. పార్వతీదేవికి పరమశివుడు చెప్పాడు ఈ రహస్యాన్ని, మూడు మూర్తులు కలిపి కరచరణాదులతో భూమి మీద నడయాడుతున్న గురుస్వరూపమే మేము ముగ్గురం కలిసి ఉన్నాం పార్వతి అని చెప్పాడు. ఇది బాబా గారు చెప్పారు. నాకు నా గురువులో బ్రహ్మ విష్ణువు శివుడు ముగ్గురు కనపడ్డారు. నా గురువు నన్ను ఒడ్డునున్న తాబేలు చూసినట్టు చూశారు అన్నారు. ఎంత గొప్ప మాట చూడండి, తాబేలు. అందుకే అమ్మవారి గురించి చెప్తే మనం ఒక మాట చెప్తాం, అమ్మకి ఎప్పుడు చెప్పినా మీనాక్షి మీనాక్షి అని పేరు. వక్త్రలక్ష్మి పరీవాహ చలన్ మీ నభలోచన అంటాం అమ్మవారిని. చాపకు ఒకదానికి తాబేలుకు ఒకదానికి సృష్టిలో ఒక గమ్మత్తు ఉంది. చాప తన పిల్లకి స్థన్యం ఇవ్వదు, తాబేలు తన పిల్లకి స్థన్యం ఇవ్వదు. తాబేలు నీళ్లలో ఎక్కడో ఉంటుంది, ఆ పిల్లలు ఒడ్డునో నీళ్లలోనో ఇది ఉభయచరం కదా, ఒడ్డును ఉంటుంది నీళ్లలో ఉంటుందని చెప్పడం కుదరదు, ఎక్కడైనా ఉండొచ్చు. అలాగే చాప, చాప ఉభయచరం కాదు, నీటిలోనే ఉంటుంది. ఉన్నప్పుడు ఆకలి వేస్తుంది ఆ పిల్లలకి. ఆకలి వేస్తే అది ఒక్కసారి తన తల్లి వంక చూస్తుంది. ఇలాగ తల్లి ప్రియమార పిల్లల వంక చూస్తుంది, అంతే వాటి కడుపు నిండిపోతుంది, నిండిపోయి పెద్దదైపోతుంది. పెద్దదైతే ఏం చేస్తుంది? గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? నీట కరిగిపోయిన ఆక్సిజన్ని తన మొప్పల చేత గ్రహిస్తుంది చాప. కెన్ యూ ఇమాజిన్ సచ్ ఎ మెకానిజం ఇన్ ఏ బాడీ? ఇది ఈశ్వర సృష్టి, ఇది అల్లా మాలిక్, వీడు యజమాని, వాడు సృష్టికర్త. ఏ నీట నువ్వు మునిగితే ఆక్సిజన్ దొరక్క చచ్చిపోతున్నావో ఆ నీట కరిగిన ఆక్సిజన్ని మొప్పలతో గ్రహించుకు బతుకుతోంది చాప. నీకు లేని యంత్రాంగం దాని చేతిలో ఉంది. అదే చేప చెయ్యి పట్టి బై చేతికి దొరికి పైకొచ్చిందా నీకు ఆహారం, నువ్వు తినేస్తావు. ఏం చిత్రం ఇది అల్లా మాలిక్! ఏమి ఈశ్వర ప్రజ్ఞ! ఏమి దీనికి జవాబు ఎక్కడుంది? ఎవడు సృష్టించాడు దీన్ని? ఎవడు డిజైన్ చేశాడు? వాడు రా యజమాని, నీదా గొప్పతనం. అందుకని బాబా గారు అన్నారు, తాబేటి పిల్లలు తాబేటి చేత పోషింపబడినట్టు, చేప పిల్లలు చేప చేత పోషింపబడినట్టు నేను నా గురువు యొక్క చూపుల చేత పోషింపబడ్డాను. అంటే ఇప్పుడు ఏమైంది? దృష్టి ప్రసారము జరిగినది. యథార్థము చెప్పాలంటే ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, కేవలము తన దృష్టి చేత సమస్త శక్తులను బాబా గారి యందు ప్రవేశపెట్టారు. ఇక్కడ మళ్ళీ ఒక పెద్ద మిస్అండర్స్టాండింగ్ ఉంది ప్రపంచంలో. చాలా మంది తెలియక కొన్ని కొన్ని మాటల్ని యథేచ్ఛగా వాడతారు. అలా వాడకూడదు. తెలియనప్పుడు కొన్ని కొన్ని మాటల్ని వాడడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక శతగ్నిని ప్రయోగిస్తే ప్రమాదం తక్కువ, ఒక మాటని తప్పుగా మాట్లాడితే ప్రమాదం ఎక్కువ వస్తుంది.
నేను చాలా మంది దగ్గర విన్నాను, బాబా గారి శిష్యులం బాబా గారి భక్తులం అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది బాబా గారికి సిద్ధులు సిద్ధులు అంటుంటారు. When you talk about siddhis, remember you are downgrading baba. మీరు బాబాని చాలా కింది స్థాయికి దిగజారు చేస్తున్నారు. ఎప్పుడు ఆ మాట మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదో మీకు చెప్తాను రహస్యాన్ని. సిద్ధుల గురించి తాపత్రయపడిన వారు బాబాకారు. ఒకసారి ఆయన నిరూపించారు ఈ ఘట్టాన్ని. సిద్ధులు వెంట పడ్డాయి ఆయన వెంట. సిద్ధు అంటే ఏమిటో, అవి ఎందుకు వస్తాయో అసలు మీకు చెప్తాను దాని గురించి. సరే అమ్మ, నేను అలా పోషింపబడ్డానమ్మా నా గురువు చేత. నా గురువు ఇదంతా జరిగిన తరువాత, నన్ను ఇలా ఆదరించిన తరువాత శిష్యుణ్ణి ఉద్ధరించడానికి గురువుకి అనేక మార్గాలుంటాయి. ఒక్కొక్కసారి నోరు విప్పి మాట్లాడతాడు, ఒక్కొక్కసారి నోరు విప్పి మాట్లాడు, మంత్రోపదేశం చేస్తాడు. మననాత్రాయతే ఇది మంత్ర, మననం చెయ్యగా 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 జ్ఞానం కలుగుతుంది. మంత్రం కూడా తక్కువ కాదు, అదే సామాన్యమైన విషయం కాదు. మంత్రోపదేశం చాలా గొప్పది. మంత్రసిద్ధి చేత ద్రష్టలై జ్ఞానులైన వారు ఎందరో ఉన్నారు. దాన్ని తక్కువ చేసి మాట్లాడడానికి ఎవరికి అధికారం లేదు ప్రపంచంలో. అది మన వైదికమైన సంప్రదాయం. దాన్ని మీరు ఎలా పక్కన పెడతారు? కుదరదు. చంద్రశేఖర పరమాచార్యులు వారు ఉన్నారు, మహానుభావులు అటువంటి వారు ఉండగా మీరు ఎలా మాట్లాడతారు తక్కువ చేసి? బాబా అలా మాట్లాడలేదు. బాబా అన్నారు, నా గురువు చేత నేను ఇలా సిద్ధి పొందాను. ఏ గురువు ఎలా ఎంచుకుంటే అలా అనుగ్రహిస్తాడు శిష్యుణ్ణి. నా గురువు నన్ను అలా అనుగ్రహించారు. నాకు సమస్తం ఏమిటో తెలుసామా? నా గురువు, నేను నా గురువు సన్నిధానంలో ఉండగా నా వస్త్రాన్ని ఆయనే సమకూర్చారు, నా అన్నం ఆయనే సమకూర్చారు, నాకు అన్న వస్త్రాలకి లోటు లేదమ్మా అన్నారు. అంటే మీరు ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. అంటే ఏమంటే, బాబా గారికి కావలసిన బట్టలు ఆయన గురువుగారు కుట్టించేవారండి, ఈయనకి అన్నం వాళ్ళ గురువుగారు పట్టుకొచ్చి పెట్టేవారా అండి అని మీకు అనుమానం రావచ్చు. ఎస్, దట్ మే బి ట్రూ. ఆయన బట్టలే కుట్టించి ఉండొచ్చు. అయితే మీకు అబ్జెక్షన్ ఏమిటి? ఆయన అన్నం పెట్టి ఉండొచ్చు, మీకేమిటి అబ్జెక్షను? దానికి మీకేమైనా అబ్జెక్షన్ ఉంటుందా? పూర్వకాలంలో గురువులు గురుపత్నులు బిడ్డల్ని పోషించినట్టు పోషించేవారు కాదు. అసలు అన్నం ఎప్పుడు తినాలో శిష్యుడికి గుర్తు చేసి గురువుగారు అన్నం పెట్టారు. మీకు కష్టం అది? ఎందుకంటే బాబా ఓ మాట చెప్పారు, నా గురు సన్నిధానములో నేను సమస్తము మర్చిపోయాను. వారి పక్కన ఒక బిడ్డడు పడుకున్నట్టు పడుకున్నాను, వారితో కలిసి తిరిగాను, వారు ఏం చెప్తే అది చేశాను. నా గురువుని చూస్తే చాలు, ఆనందంలో పొంగిపోయాను. అలా చూస్తూ ఉండేవాడిని అంతే అని చెప్పారు. అలా చూస్తూ ఆనందంలో మైమరిచిపోయిన వాడికి ఆకలి ఎందుకు గుర్తొస్తుంది? ఆకలి గుర్తురాదు. కానీ తండ్రి కొడుకు ఎలా అయినా ఎంసెట్లో స్టేట్ ఫస్ట్ తెచ్చుకుందామని అన్నం తినడం కూడా డిస్టర్బెన్స్ అని, కాఫీ తాగడం కూడా డిస్టర్బెన్స్ అని, కాఫీ కూడా తాగకుండా అన్నం కూడా తినకుండా ఎంసెట్ పుస్తకాలు చదువుకుంటున్నటువంటి పిల్లవాడిని తండ్రి వచ్చి అలా చదవకరా, అలా చదివితే చాలా దెబ్బతింటే ఆరోగ్యం, తీరా నువ్వు పరీక్ష కూర్చున్న తర్వాత నిద్ర వస్తుంది, అలా తినకుండా ఉండకూడదురా, తిను అని చెయ్యట్టుకు లాక్కొచ్చి అన్నం పెట్టినట్టు తననే చూస్తూ జగత్తునే మరిచిపోయిన తన శిష్యుడి కిందకి తెచ్చి, అన్నం తినకపోతే ఉపాధి పడిపోతుందిరా నాన్న, అన్నం తినరాని పెట్టిన వాత్సల్యాన్ని జ్ఞాపకం చేసుకున్నారు బాబా గారు. తను బట్ట కట్టుకున్నారో కట్టుకోలేదో, కట్టుకున్న బట్ట మాసిపోయిందో మట్టి పట్టిందో, చెమట వాసనే కొడుతోందో ఆయన చూసుకోలేదు. ఆయన మర్చిపోయారు. ఆయనకేమిటి, ఈ బట్ట మీద వ్యామోహం లేదు, తినవలసిన అన్నం మీద వ్యామోహం లేదు, ఆనందం చిదానంద శంకరభగవత్పాదులు భజగోవిందంలో అద్భుతమైన మాట అంటారు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్సద్బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా. ఆ స్థితి చెప్తున్నారు ఇవాళ బాబా గారు. యోగరతో వా భోగరతో వా, యోగంలో ఉన్నాడా భోగంలో ఉన్నాడా, సంగరతో వా సంగవిహీన, ఎవరితో ఉన్నా కలిసి ఉన్నాడా విడిగా ఉన్నాడా, ఇవేం గుర్తుండవు, ఎందుకు గుర్తుండవు అంటే దానికి కారణమేమిటి అంటే, సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం, బ్రహ్మముతో కలిసి రమించిపోతున్నటువంటి హృదయానికి నందతి నందతి నందచ్చేవా, ఆనందం ఆనందం ఆనందం, ఇంకోటి తెలియదు, పొంగిపోతూ ఉండిపోతాడంతే. ఏ ఆనందమో, అన్నం తిన్నాడా, నీళ్లు తాగాడా, నీళ్లు పోసుకున్నాడా, పూజ చేశాడా, ఇవేమీ తెలియవు. రమణ మహర్షి తపస్సు చేసుకుంటూ తొడల కింద తేళ్లు వచ్చి కొరికేశాయి, ఆయనకి తెలిసిందా? ఆనందంలో ఉండిపోయారు. అది మీరు ఇమిటేట్ చేయగలరా? ఇట్ కెనాట్ బి ఇమిటేటెడ్. నేను అదే చెప్తున్నది, ఒక జ్ఞానిని మీరు ఇమిటేట్ చేయలేరు. అది మీ బుద్ధికి అందుతుందా? అది మీ బుద్ధికి అందదు. రమణ మహర్షి ఎంతసేపు పూజ చేసేవారండి అని మీరు అడిగారు అనుకోండి, అది ఒక మూర్ఖ ప్రశ్న. అది తెలిసి తెలియని వాడు వేసేటటువంటి ప్రశ్న. ఒక నవ్వు నవ్వుకోవాలంటే మీరు, రమణ మహర్షి పూజ చేయడం ఏమిట్రా,
జపోజల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన. ఆయన ఇలా చేయి తిప్పితేనే ముద్ర అయిపోతుంది, ఆయన లేచి నడిస్తే ప్రదక్షిణం అయిపోతుంది, ఆయన నోట్లో ఏదైనా వేసుకుంటే యజ్ఞం అయిపోతుంది, ఆయన పడుకుని నిద్రపోతే సమాధి అయిపోతుంది. ఎందుకు అయిపోతుంది? ఆయన మహాజ్ఞాని, బ్రహ్మముతో రమిస్తున్నాడు, బ్రహ్మముగా నిలిచిపోయాడు. అంతే తప్ప ఆయన ఎంతసేపు పూజ చేశారండి, ఆయన అన్నం తినేవారా అండి, ఎన్ని గంటలకు అన్నం తినేవారండి, వేశారు ఇలాంటి ప్రశ్నలు, అర్థం లేని ప్రశ్నలు జ్ఞానుల దగ్గరికి వెళ్ళి అడిగారు చాలామంది. అడిగితే వారు చాలా ఉదాసీనంగా వాటి గురించి జవాబు చెప్పేవారు. వారి స్థాయి అంతే, ఏం చేస్తాం మరి అని ఇలాంటి సమాధానాలు చెప్పేవారు. ఒక్కొక్కసారి బరస్ట్ అయిపోయారు, అసహించుకున్నారు. రమణులకి కూడా కోపం వచ్చేది, పెద్ద పెద్ద కేకలేశారు. ఒకసారి ఒకటి గురువుల గురించి చాలా తక్కువ చేసి మాట్లాడితే. సో ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ విషయాలన్నీ, మహానుభావుడు బాబా గారు తన గురువుని చూసేటప్పుడు ఆ ఆనంద తన్మయత్వంలో అన్నీ మరిచిపోయారు. మరిచిపోతే అన్నం గురువు పెట్టారు, వస్త్రం గురువు ఇచ్చారు, ఆయన చెప్పుకున్నారు, అమ్మ ఇంతే, నా గురువు నాకేం చేశారో తెలుసా అమ్మా, నేను ఇంత ప్రేమిస్తే నా తల గురిగించాడమ్మా, నా తల గురిగించి నన్ను 2 పైసలు అడిగాడు దక్షిణ, నేను 2 పైసలు దక్షిణ ఇచ్చానమ్మా మా అమ్మ మా గురువుకి. నువ్వు కూడా అలాగే ఉండడం నేర్చుకో, నువ్వు కూడా నీకు ఏ మంత్రోపదేశం అక్కర్లేదమ్మా. ఎందుకు మంత్రోపదేశం అక్కర్లేదన్నారు అంటే, డోంట్ మేక్ ఇట్ ఏ కామన్ జడ్జిమెంట్ ఐ టెల్ యూ. మీరు వెంటనే మంత్రోపదేశాలు ఏవి పనికి రావని బాబా గారు చెప్పారు, ఆ మాట మీరు చెప్పవద్దు, అది వైదిక సంప్రదాయం, అలా అనడానికి మీకు అధికారం ఎక్కడుంది? బాబా గారు అలా చెప్పలేదు. తను ఏది పొందారో ఆ మార్గాన్ని తన శిష్యులకి చెప్పారు. పరంపరాగతము అని ఒకటి ఉంటుంది, మనం మాట చెప్తాం, సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అంటాం. అంటే నేను ఏ మార్గంలో ఉన్నట్టు, నేను అద్వైత మార్గంలో ఉన్నాను అని గుర్తు. నేను ఏ జగద్గురువుని ప్రార్థన చేశానో తత్ సంబంధమైన తత్వము ఎందు నేను విశ్వాసం ఉన్నవాడను అని గుర్తు. అందుకని నేను అదే చెప్తానని గుర్తు, దాన్ని నమ్మాను అని గుర్తు. అలాగే గురు పరంపర చెప్తాం, వారి పరంపర ఏంటి? వారు మంత్రోపదేశమును పొందిన పరంపరలో రాలేదు. వారికి మంత్రోపదేశం అవసరమా? సిద్ధి పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి, వారి గురువులు వారిని ఆ మార్గంలో తీసుకెళ్లారు, వారు ఆ స్థితిలో పొందారు. ఒక కీటకము భ్రమరం అయితే మీకు అబ్జెక్షన్, అది ప్రకృతి ధర్మం అవుతుంది. అట్మోస్ట్ కాన్సన్ట్రేషన్తో అలా కందిరీగా వంక చూసి పురుగు కందిరీగా అయిపోతుంది. నేను ఒప్పుకోనండి అలా అవడం అన్నారనుకోండి, మీ ఒప్పుకోకపోవడంతో మీ ఒప్పుకోవడంతో సంబంధం ఉందా? మీ ఒప్పుకోకపోతే మానేయండి, అది అయిపోయిందంటే అది వెళ్ళిపోయింది. బాబాగారిది అంతే, నేను అలా ఒప్పుకోనండి ఆ పద్ధతి మానేయి, ఆయనది, ఆయనకి నష్టమా? నువ్వు ఒప్పుకోకపోతే నువ్వు పాడైపోతావు అంతే, నువ్వు పాడకూడా అయిపోవు, నీ అజ్ఞాన స్థాయిలో ఉండిపోతావు. ఏ పాడైపోవడం కూడా ఏమి ఉండదు, నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో ఆ స్థాయిలో ఉంటావు. దాని గురించి పరిశీలన చేసావనుకో నువ్వు మెట్టెక్కుతావు. అందుకొచ్చే ఆ లీలలు, ఒక్కొక్క లీల వెనక రహస్యం ఏంటంటే నువ్వు ఈ కోణంలో విచారణ చెయ్యి. విచారణ చేసిన కొద్దీ, చిలికిన కొద్దీ వెన్నొస్తుంది. నువ్వు ఎంత విచారణ చేస్తే అందులోంచి మధుర మధురమైన పదార్థం బయటికి వస్తుంది. ఇది ఆరగించు, ఇది అమృతత్వం, ఇది నిలబెడుతుంది, నిన్ను అమృతత్వం వైపుకు తీసుకెడుతుంది. అందుకు నొచ్చాయి ఆ లీలను. అందుకని ఆయన అన్నారు, అమ్మా నేను పొందినది ఇది, అందుకని నేను నీకు మంత్రోపదేశం ఎలా చేస్తాను? నేను పొందలేదుగా గురువు దగ్గరే. నేను పొందని మంత్రం ఒకటి ఉందనుకోండి, నాకే రాదు తేలు మంత్రం. మీరు వచ్చాయా కోటేశ్వరారు, నాకు మీరు చాలా విషయాలు చెప్తుంటే విన్నాను, అక్కడికి వెళ్ళి రామాయణం చెప్పారు, ఇక్కడికి వెళ్ళి సౌందర్యలహరి చెప్పారు, ఇక్కడికి వచ్చి బాబా గారి గురించి చెప్పారు, ఇన్ని చెప్పిన వాడికి తేలు మంత్రం రాకుండా ఉంటుందా? ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. అందుకని మీరు తేలు మంత్రం ఉపదేశం చేయండి అన్నారు అనుకోండి, నేను ఏం చెప్పాలి? అయ్యా నేను యథార్థంగా చెప్తున్నానండి, నేను తేలు మంత్రం ఉపదేశం పొందలేదు నా గురువుల దగ్గర. మరి మీకు అల్లప్పుడు ఎప్పుడో తేలు కుట్టిందంటే మీ అబ్బాయికో మీ అమ్మాయికో మీ ఆవిడకో తేలు కుడితే మీరు పట్టుకొచ్చి కొంచెం విభూతి రాస్తే మీ ఆవిడికి నొప్పి తగ్గిపోయిందిట, ఇంకా ఏ ఇంజక్షన్ చేయలేదట, మరి అది ఎలా జరిగింది అన్నారు అనుకోండి. ఇప్పుడు నేను అంటాను, అయ్యా నేను నమ్ముకున్న పరమేశ్వర స్వరూపం ఒకటి ఉంది, ఆ పరమేశ్వర స్వరూప సంబంధమైనటువంటి స్తోత్రం చదువుకుంటూ వాడు నాకు దిక్కు అని, ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాన్ మృత్యోర్ముక్షీయమృతార్థ అంటూ విభూతి పెట్టాను, తగ్గింది. తప్ప నాకు తేలు మంత్రం రాదండి, నేను ఇప్పుడు తేలు మంత్రం ఉపదేశం పొందినవాడను కాను అన్నాను అనుకోండి. అంటే మీరు అన్ని ఉంటుంది అలా అంటారు కోటేశ్వరారు, మీకు తేలు మంత్రం రాకపోవడం ఏంటంటే మీకు వచ్చే ఉంటుంది తప్పకుండాను, ఇన్ని శ్లోకాలు చెప్పారు, ఇన్ని పద్యాలు చెప్పారు, ఇన్ని ఉపన్యాసాలు చెప్పారు, ఇంత తేలు మంత్రం మీకు రాదంటే మేము నమ్మమండి, మీకు వచ్చి ఉంటుంది అన్నారు అనుకోండి. మిమ్మల్ని తృప్తిపరచడానికి మీకు తెలియదుగా ఉపదేశం చేయకపోతే, మీరు అప్పటిదాకా ఉపదేశం పొందలేదంటే మీకు తెలిసేటి తేలు మంత్రం మీకు తెలియదు కదా, కాబట్టి నేనేం చెప్తాది మంత్రం కదా, అదొక అదొక మంత్రం. ఎందుకంటే మీకు తెలియనప్పుడు నేను ఏం చెప్పాను అది మంత్రం అవ్వాలి.
అందుకని మీ చెవిలో నేను ఏదో చెప్పాను అనుకోండి, కాకా కీకి కూకు ఇదే తేలు మంత్రమో అన్నాను అనుకోండి, అమ్మ ఇది రహస్యం అమ్మా, మీరు మళ్ళీ ఎవరికి చెప్పకూడదు సుమా, నేను మీకు శాసనం చేస్తున్నాను, మీరు ఉపదేశం చేయకండి అన్నాను అనుకోండి, మీరేం చేస్తారు? తేలు పరిచిన వాళ్ళందరినీ పిలిచి అయ్యా నేను నేను చేస్తాను, మీకేం పర్లేదు, నువ్వు అట్లకాడ ఏదో పట్టుకుని కాకా కీకి కూకుని పైకి అనకుండా ఏదో అట్లకాడెట్టి ఇలా ఇలా అంటారు. అంటే ఏమైంది, మీరు ఉపదేశం పొందాననుకుంటారు, కానీ ఇప్పుడు మీరు నిజాయితీ పరులు, ఎందుకంటే మీరు అమాయకత్వంతో నన్ను అడిగారు, నాకు తెలియని దాన్ని నేను మీకు ఉపదేశం చేశాను, మీరు నమ్మారు, మీకు విశ్వాసం ఉంది, మీరు అది మంత్రం అనుకుంటున్నారు. పాడైపోయిన వాడు ఎవడు చెప్పండి, తనకి తను తెలియనిది, తను పొందనిది, తనకి తెలుసున్న వాళ్ళ అవతల వారు నమ్మారని చేస్తే యువతల వాడు దొంగ, వీడికి నిజాయితీ లేదు. బాబా అలా దొంగగా ఉండాలనుకుంటారా? బాబా నిజాయితీని బోధిస్తున్నారు. నువ్వు ఏ గురువు దగ్గర ఎలా వెళ్ళావో ఆ గురువుకు శిష్యుడుగా నిలబడ్డం నేర్చుకో. నా గురువు దగ్గర నేను ఇలా నేర్చుకున్నానమ్మా, నాకు ఇంతకు మించి రాదు, నేను ఇలా సిద్ధి పొందాను. నువ్వు నన్ను గురువుగా పెట్టుకోవాలనుకుంటున్నావా? నేనేది చేశానో నువ్వు అది చెయ్యి. అంటే నేను ఇలా చేసి ఉత్తమ గతులు పొందాను, నేను పొందవా? ఇవాళ మీ అందరూ నన్ను బాబా బాబా అంటూ నా చుట్టూ తిరగట్లా? నీకు విశ్వాసం ఉంటే అమ్మ నువ్వు కూడా అలాగే చెయ్యి. నువ్వు ఏ మంత్రోపదేశానికి ప్రయత్నించకు, నన్ను గురువుగా కదా పొందాలని నువ్వు అనుకుంటున్నావు, అందుకు కదా మంత్రోపదేశం చేస్తే గురువుని అనుకుంటున్నావు. మంత్రోపదేశం అక్కర్లేదమ్మా, నేను నా గురువును అలా ఆరాధన చేశాను, నువ్వు నన్ను అలా ఆరాధన చెయ్యి, నా ఎందు నమ్మిక ఉంచు, నీ మనస్సులో నా స్వరూపాన్ని పెట్టుకో, అస్తమానం బాబా 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 అనుకుంటుండు, నీ దృష్టి నాయందే ఉంచు, అంతర్ముఖురాలు ఇక ఇక్కడుంటే ఎదురుగుండా కనబడక్కర్లేదు, ఎక్కడ ఉన్నా నా స్వరూపాన్ని ధ్యానం చేస్తుండు, బాబా 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 అంటుండు, నేను చేసింది అదే కదా నా గురువుతో, నేను నా గురువుతో సమాన స్థాయిని పొందాను కదా, ఇప్పుడు గురు శిష్య అభేదమైంది. నువ్వు కూడా అలా అవుతావు, ఒకనాడు నీకు నాకు భేదం ఉండదమ్మా. ఎంత గొప్ప మాట చెప్పారు చూడండి మహానుభావుడు. నిజంగా ఇది గురు స్థాయిలో ఉన్నవారికి శిష్య స్థాయిలో ఉన్నవారికి కూడా ఉపదేశ పాఠం. నిజానికి ఎంత అందంగా ఎంత నిజాయితీగా మాట్లాడారో చూడండి. మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు, వెంటనే మనకు అనుమానం వస్తుంది, ఏమంటే అలా మనస్సులో పెట్టుకుని ఆరాధన చేస్తే కూడా మనం అలా అయిపోతామండి, అయితే సాయిబాబా గారిని కూడా నేను మనసులో పెట్టుకుని అలాగే బాబా 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 అనుకుంటూ ఎప్పుడూ వారినే తలుచుకుంటే నేను కూడా సాయిబాబా గారి స్థాయి పొందేస్తానా అని అనుమానం వస్తుంది కదా మనకి. అందుకని వెంటనే బాబా నివృత్తి చేశారు దాన్ని. రాధాబాయి దేశ్ముఖ్ మనందరి తరపున ప్రతినిధి అక్కడ, జ్ఞాపకం పెట్టుకోండి. ఆవిడ షీఈస్ నాట్ ఏ క్యారెక్టర్, షీఈస్ నాట్ ఎన్ ఇండివిజువల్, షీఈస్ నాట్ ఏ పర్సన్, ఇట్ ఈస్ ఎ పర్సనాలిటీ రిప్రజెంటింగ్ ది ఎంటైర్ వరల్డ్. ఆ స్థితిలో వారు ఒక సమర్థ గురువుగా కూర్చున్నారు, సమస్త జగత్తుని రాధాబాయి దేశ్ముఖ్ లోకి పెట్టారు, పెట్టి ఇప్పుడు ఒక మాట చెప్తున్నారు, అమ్మ నేను కూడా నా గురువుని ఇలా ఉపాసన చేశాను, అప్పుడు నా గురువు ఏం చేశారో తెలుసా, నా తల గురిగించారట. మనకి ఈ మాట మీరు పుస్తకంలో చదివారనుకోండి మీకు కాఠిన్యము తోస్తుంది కదా, కొన్ని కొన్ని పుస్తకాల్లో ఈ ఇదే వాక్యాన్ని ఉపయోగం చేశారు, ఇదే వాక్యాన్ని ప్రయోగం చేశారు, వారు నా తల గురిగించిరి అన్న మాటనే వాడారు. నేను అందుకే దాన్ని నేను ఇంకొక రకంగా వాడగలను, వారు నా కేశఖండనం చేయించారనగలను, లేకపోతే వారు నా యొక్క తలనీలాలన్నింటినీ తీయించారు అని అనగలను, కానీ నేను ఆ మాటలు వాడలేదు. ఎందుకు వాడలేదు అంటే మీ అందరూ పారాయణకి అలవాటు పడిన వారు కనుక పారాయణలో మీరు ఏ పుస్తకంలో ఏ భాషకు అలవాటు పడ్డారో ఆ భాషనే వాడాను వాడాను. నా తల గురిగించారమ్మా వారు అన్నారు. అంటే మీరు మామూలుగా పారాయణ చేసేస్తున్నారు అనుకోండి, ఇది చదివేస్తున్నారు అనుకోండి, మీరు ఎందుకు తల గురిగించడం గురువు అని మీకు ఒక అనుమానం రావాలి కదా. అదేమిటండి, అంత నమ్ముకుని ఆయన చుట్టూ తిరిగితే తల గురిగించడం ఏమిటండి, తల వెంట్రుకలు ఎందుకు తీయించడం బాబాగారికి, మీకు అనుమానం రావద్దు, అనుమానం వస్తే కదా మీకు పారాయణ చేసింది నిజం, మీకు మనస్సులోకి పెడుతోందని ఏమిటి గుర్తు, దాని మీద మీకు నిజమైనటువంటి యథార్థమైనటువంటి నిజాయితీతో కూడిన అనుమానాలు రావాలి. అంటే అదే పనిగా నిపురవలు వచ్చినట్టు అనుమానాలు వచ్చేయమని కాదు నా ఉద్దేశ్యం. కీలకమైన చోట్ల తల గొరిగించడము అంటే దాని ఉద్దేశ్యం మనందరం కూడా వెంకటాచలం పెడతాం, శ్రీశైలం పెడతాం, సింహాచలం పెడతాం, అన్నవరం పెడతాం, పెడితే ఏం చేస్తాం, తలనీలాలు ఇచ్చేసామంటాం, తలనీలాలు ఇచ్చేసామని చెప్పి ఏం చేస్తాం, వెళ్ళి టాన్ష్యూరింగ్ షెడ్స్ అని ఉంటాయి, అంటే కళ్యాణ కట్ట, దాన్ని చవరశాల అందరు మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, చవరశాల వేరు కళ్యాణ కట్ట వేరు. కొంతమంది అమాయకంగా కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు, ఏమండి చీకటి పడ్డాక తలనీలాలు ఇవ్వచ్చా, అది తలనీలాలు ఇవ్వడానికి అదేం చవరశాల కాదు, అది
క్షవరం చేయించుకోవడానికి అయితే నియమం ఉంది, నిజంగా క్షవరం చేయించుకోవడానికి నియమమే లేదు. అన్నం తినేసి మధ్యాహ్నం ఆఫీస్కి వస్తూ స్కూటర్ దిగి అక్కడికి వెళ్ళి తువ్వాలు కప్పుకుని షేవ్ చేయించుకొచ్చేస్తున్నారు. దానికి నియమం, ఎప్పుడు పడితే అప్పుడు అలా చేయించుకోకూడదు. అసలు ఇంకా నిజాయితీగా మాట్లాడితే ఆచారకాండ ప్రకారం వీడు చవరసాలకు వెళ్ళి చేయించుకోకూడదు, ఇంటికి చొరకుడు వచ్చి చెయ్యాలి. అయితే మనం అంతరం పాటిస్తున్నామా అంటే అది వేరు మాటలు. కొన్ని మహాప్రభు నేను దాని గురించి ప్రస్తావన చేయట్లేదు. ఇప్పుడు కళ్యాణ కట్ట అంటే దాని పేరు చవరసాల అని పెట్టారా? నీకు చీకటి పడ్డాక చేయించుకుంటావా, శుక్రవారం చేయించుకుంటావా, మంగళవారం చేయించుకుంటావా, ఏకాదశి నాడు చేయించుకుంటావా, ద్వాదశి నాడు చేయించుకుంటావా? అయితే చవరానికి అయితే నియమాలు, దాని పేరు చవరసాల అని పెట్టినప్పుడు నీకెందుకు ఈ నియమాలు? అది కళ్యాణ కట్ట. కళ్యాణ కట్ట అంటే ఏమిటి దాని ఉద్దేశం అంటే, భగవంతుడు శరీరంలో ఇన్నుండగా ఏమీ వద్దని ఈ వెంట్రుకలు పుచ్చుకోవడం ఏంటి? ఘంటసాల గారు అయితే ఓ అందమైనటువంటి మాట ఒకటి అన్నారు, మా సిగపాయ చేనుంది చిడుమడి చేసేవా నవ్యచి ద్విలాస అన్నారు. ఇదేం సంతోషం అయ్యా, వెంట్రుకలు పీకేస్తుంటాం మేము వస్తే అన్నారు. ఎందుకు తలనీలాలు ఇచ్చేస్తూ ఉండడం? మనందరం వెంకటాచలం వెళ్ళి తలనీలాలు ఇస్తాం. ఒక కొడుకు తండ్రిని అడిగాడు అనుకోండి, నాన్నగారు ఎందుకండి తలనీలాలు ఇవ్వాలి, గోళ్ళు ఇవ్వకూడదా అని అడిగాడు అనుకోండి, కోసినప్పుడు నొప్పి లేనివి రెండున్నాయి శరీరంలో, గోరుంది వెంట్రుకుంది, వెంట్రుకే ఎందుకు ఇవ్వాలి నాన్నగారు, గోళ్ళు ఇస్తాను అని అడనుకోండి ఒక కొడుకు. అంటే అప్పుడు తండ్రి చెప్పాలిగా జవాబు, లేదు నాన్న మనం వెంట్రుకలే ఇవ్వాలి అని చెప్పాలి. నాన్నగారు బోడిగుండు ఎందుకు చేయించుకోవడం, వెంట్రుకలు ఇవ్వాలన్నప్పుడు మూడో నాలుగో పీకి ఇవ్వకూడదా, అన్నీ ఎందుకు ఇవ్వాలి నాన్నగారు అని అడిగాడు అనుకోండి, చెప్పాలిగా తండ్రి, మరి ఎందుకు ఇస్తున్నావు తిరుపతి అడితే తలనీలాలు? ఇదే వాళ్ళ గురువు గారు చేశారు. మీరు తిరుపతి వెళ్ళి మీ అందరూ తలనీలాలు ఇస్తున్నారు కాబట్టి మీ అందరికీ తెలిసి ఎందుకు ఇస్తారో నేను చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా వేదిక మీద. అందుకే సాయిబాబా గారి గురువు గారు కూడా అడిగారు, కానీ నేను చెప్పాలని మీరు అనుకుంటున్నారా? నాకేం అభ్యంతరం లేదు, చెప్తాను. ఎందుకు ఇస్తున్నాను తలనీలాలు అంటే, మనకి అన్నిటికన్నా దేని మీద వ్యామోహం అంటే మన వ్యామోహమునకు ప్రతీక తల వెంట్రుక. చొక్కాకి గుండీ పెట్టుకోకపోతే పర్వాలేదు, వాడు వచ్చేస్తాడు బజార్లోకి, కానీ ఒక్కొక్కడికి ఎంత తాపత్రయమో చెప్పలేను. హార్ట్ పేషెంట్ గభాలన గుండెపోటు వస్తే నాలిక కింద పెట్టుకోవలసిన మాత్రం మర్చిపోతాడేమో, కానీ స్కూటర్ దిగ్గానే ఇలా దువ్వుకోవడానికి ఒక పాకెట్ కోమ్ పెట్టుకోవడం మర్చిపోడు. ఎందుకు ఏ అదొక్కదానికి ఎందుకు జేబులో అది? అంటే నీ తాపత్రయం నీ దేహమునకు సంబంధించిన అందం అంతా దీని మీద ఉందని. అందుకే దీక్ష తీసుకుంటే మొదటి నియమం ఏం చెప్తారో తెలుసా అండి? కేశ సంస్కారం వదిలిపెట్టమంటారు. తల దువ్వుకోవడానికి వీలు లేదు, తల స్నానం చేసేసి విచ్చలవిడిగా జుత్తు పడిపోయి ఉండాలి. అంటే మరిచిపోయాడు, శరీరమునందు తాదాత్మ్యత లేదు, జుత్తు దువ్వుకోవాలన్న విషయం మరిచిపోయి ఉన్నాడు. ఎందుకు మరిచిపోయాడు అంటే, భగవంతుని యొక్క నిరంతర స్మరణ ఎందు జుత్తు దువ్వుకోవాలన్న విషయం కూడా జ్ఞాపకం రాలేదు. అందుకే దీక్షితుడు కనపడితే వెంటనే నమస్కారం చేస్తారు, మరి దీక్షితుడండి అని. సరే, అందుచేత తలనీలాలు ఇచ్చేస్తున్నామంటే ఏమిటి గుర్తు? అహంకారమును విడిచిపెట్టేశాం, తల బుద్ధిస్థానం. ఈ తలని వంచడం చాలా కష్టం, ఇలా వంచడు. ఎందుకని వంచడు? నాకు తెలియకపోవడం ఏంటండి, నాకు అన్నీ తెలుసు, నేను పెద్ద మళ్ళీ వెళ్ళేదేమిటి ప్రసంగానికి, నేను వెళ్ళక్కర్లేదు, నేను ఎన్ని మాటలు పారాయణ చేశాను అనుకుంటున్నారు, నాకు అన్నీ తెలిసిన వినక్కర్లేదు అంటాడు. అసలు వినడానికే రాడు వాడు. ఒకవేళ వచ్చాడు అనుకోండి, వాడు బాబా గారి దగ్గర ఇలా ఉంచి నమస్కారం చేయడు, ఇలాగే చేస్తాడు. ఆయన ఇలా అడుగుతారు. ఎందుకు అడుగుతారంటే, బుద్ధిస్థానమైనటువంటి శిరస్సుని ఉంచితే మీ అహంకారాన్ని ఒంగినట్టు. తల నీలాలే తీసేశారనుకోండి, మీ అహంకారాన్ని ఆయన పాదముల యందు సమర్పణ చేసేసినట్టు. ఇప్పటిదాకా స్వామి నేను నేను నేనని ఇలా చూపించాను, ఇది కాదు, దీని లోపల ఉండి నిర్వర్తిస్తున్నటువంటి మంగళ స్వరూపుడవు నువ్వు. నువ్వు ఉండడం గొప్ప, నువ్వు చేయించడం గొప్ప, నేను నేనన్న అహంకారమా గొప్ప? అహంకారం గొప్ప కాదు తండ్రి, నేను కాదు, నేను నీ పాదదాసుడను, నేను నీ కింకరుడను, నీ సేవకుడను. ఇన్ని మాటలు నాకు చెప్పడం చేత కాదు, అందుకని నా అహంకార పరిత్యాగం చేసేసానడానికి గుర్తుగా నా తల నీలాలు సమర్పించేస్తున్నాను అని తల నీలాలు విడిచిపెట్టేస్తాడు. గురువు దగ్గర సమర్పించవలసినది కూడా అహంకార పరిత్యాగం చేయాలి. అందుకే గురువుల దగ్గరికి వెడితే ఎప్పుడూ కూడా తను సాధించినటువంటి విజయములను ఏకరవు పెట్టకూడదు గురువుల దగ్గర. అందుకే సుందరకాండలో తను దాటినప్పుడు ఎంతమంది రాక్షసుల్ని చంపారో వానరులకు చెప్తారు హనుమ, రాముడి దగ్గరికి వెళ్ళేటప్పటికి సీతమ్మ వైభవం చెప్తారు, కానీ తన గొప్ప చెప్పరు. ఎందుకు చెప్పరు? యథారూపాం యథావర్ణాం యథాలక్ష్మించ నిశ్చితాం
అశ్రౌషం రాఘవస్యాహంసేయమా సాధితామయ. సీతమ్మ ఎలా ఉంటుందని రాముడు చెప్పాడో అలాంటి సీత నాకు దర్శనమైందన్నారు. ఆత్మ ఎలా ఉంటుందని చెప్పేది గురువు చెప్తాడు. ఆ గురువు దగ్గరికి వెళ్ళి తన ఎలా ఆత్మ సాక్షాత్కారం పొందాడో మళ్ళీ గొప్పగా గురువుకి చెప్పకూడదు, గురువు గారు నేను ఇంత తపస్సు చేశానండి, తపస్సు చేసినప్పుడు ఇలా అయిందండి, తపస్సు చేసినప్పుడు అలా అయిందండి. నీ గురువు దగ్గర నువ్వు నేనన్న మాట ప్రయోగించకూడదు. గురువుగారు మీ పాద దాసుండండి, మీ చేతి పనిముట్టునండి, నేను అనుభవిస్తున్నదంతా గురువు గారు మీ యొక్క అనుగ్రహం అండి, నా సర్వము మీరే, మీరు తప్ప నాకు అనన్య శరణాగతి, నాకు వేరొక దిక్కు లేదు, మీరే నాకు సమస్తమని గురుపాదముల దగ్గర. అందుకే గురువుకి నమస్కారం చేసేటప్పుడు చేసే నమస్కారం వేరు, మిగిలిన వారికి చేసే నమస్కారం వేరు. పెద్దలకి మీరు నమస్కారం చేస్తే పవర చెప్పి చేస్తారు, ఇలా కుడి చేయి ఎడం చేయి మీద వేసి, ఇంకా కొంత స్థాయిలో చేస్తే కుడి చేయి పైన వేసి ఎడం చేయి ఇలా పెట్టి పాదములు పట్టి నమస్కారం చేస్తారు. గురువుకి నమస్కారం చేసేటప్పుడు అలా చేస్తే సరిపోదు, అది శాస్త్రం. సాష్టాంగం చెయ్యాలి గురువు దగ్గర కనీసం. అప్పుడు మా ఇంట్లో దీవాన్ అడ్డొచ్చిందండి, కుర్చీ అడ్డొచ్చిందండి అన్నారనుకోండి, శిరస్సు గురువు పాదములకు తగలాలి నమస్కారం చేసేటప్పుడు, తగిలేటట్టు నమస్కారం చెయ్యాలి. అహంకార పరిత్యాగం జరిగినప్పుడు ఆ వినయానికి గురువు పొంగిపోతాడు, పొంగిపోయి నోటి వెంటో మాట వచ్చేస్తుంది, శివో రక్షత్వం అంటే, శివ నువ్వు రక్షించదవుగాక అంటాడంతే రక్షింపబడతాడు వాడు. ఈ పారవస్యం గురువు పొందుతాడు. గురువు వేరొక దానికి లొంగడు, దేనికి లొంగుతాడు, కేవల శుశ్రూషకే లొంగుతాడు ఆయన. అందుకే రాముడు ఎలా లొంగాడు, సత్యేన లోకాన్ జయతి దీనేన్ దానేన రాఘవ గురువు శుశ్రూషయా ధనుషా యుధిషత్రవాన్, మనకి చూపించాడు ఆయన. గురువుల్ని ఎలా వశం చేసుకున్నాడు రాముడు అంటే శుశ్రూష చేత అన్నాడు. అంచేత నేనేం చేశాను, నా గురువు నా జుత్తు గురిగించారు, అంటే నా అహంకారాన్ని నా గురువు తీసుకురావేశారు. నా గురువు దగ్గర మొట్టమొదట వెళ్ళినప్పుడు నేను కూడా నా అంతటి వాణ్ణి, నేను ఏదో ఇంతటి వాణ్ణి, నేను అంతటి వాణ్ణి అనుకునేవాణ్ణి. నా గురువు ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే, ఆ మాటలు వింటుంటే, అప్పా ఏమి స్థాయి రా, ఎంత అజ్ఞానం రా, ఎంత మాయకత్వం రా, నా అంత వాణ్ణి నేను అనుకున్నాను రా, నా స్థాయి ఏమిటో మహానుభావుడు చూపించాడు రా అని వారి ముందు నా అహంకారాన్ని పరిత్యజించాను. పరిత్యజించి వారి పాదముల మీద పడిపోయాను. ఇప్పుడు తను తల నీలాలు తీసుకున్నారా, వారు తీశారా, వారు తీశారు. భగవంతుడి దగ్గరికి వెడితే మీరు ఇచ్చేశారు, మీరు సరెండర్ అయ్యారు. అక్కడ వారో గురువు ఏం చేస్తాడు, శిష్యుడు మొదట వచ్చినప్పుడు అహంకారంతోనే వస్తాడు. ఎవ్వడూ కూడా శిష్యుడు వచ్చినప్పుడు పరిపూర్ణ జ్ఞానంతో వచ్చాడు, అలా వచ్చేది ఏ శంకర భగవత్పాదులు గోవింద పాదుల దగ్గరికి వస్తారు. అది రేరెస్ట్ కోయిన్సిడెన్స్, అలా సృష్టిలో ఉండదు, ఎక్కడో ఉంటుంది అది. అలా శిష్యుడు వచ్చినప్పుడు అహంకారంతో వస్తాడు. అంత బాబా గారు తన గురువు గురించి మాట్లాడితే నా గురువు నా తల గురిగించారని చెప్పారు, నా గురువు నా అహంకారాన్ని తీశారు. ఇప్పుడు గురువుది గొప్ప, తనది గొప్ప, గురువుది గొప్ప. బాబాలో అహంకారాన్ని తీసిన వారు బాబా గురువు గారు. నువ్వు బాబాని గురువుగా నమ్మి సమర్థ సద్గురు సాయినాథ మహారాజుకి జై అనాలంటే ఇట్ ప్రీసపోజ్ చేసే కండిషన్, నీ అహంకారాన్ని బాబా తీసేశారని నువ్వు అంగీకరించగలగాలి. నీ అహంకారాన్ని బాబా పాదాల దగ్గర నువ్వు విడిచిపెట్టాలి, విడిచిపెట్టి నువ్వు నిలబడాలి, నిలబడి ఈ మాట చెప్పాలి. ఇది బాబా తన లీలలో తన నోటి వెంట ఈ మాట చెప్పారు. చెప్పడంలో లీలకున్నటువంటి వైభవం అది, దాని వైశిష్ట్యం అది. అందుకని నా తల నా గురువు గురిగించారు, నా అహంకారాన్ని నా గురువు తీసేశారు. ఇప్పుడు నేను లేదు, నేను నేనన్న ఫాయిస్ నేను లేదు, అబద్ధపు నేను లేదు. ఏది అబద్ధపు, నేను దీన్ని చూపించి దీనికి ఉన్న వైభవాన్ని చూపించి నేనన్నాం. ఈ ఉపాధి దీనికి చాలా వచ్చు అని పొంగిపోవడం, ఇది చాలా పొడుగ్గా ఉంటుంది పొంగిపోవడం, దీనికి ఉద్యోగం ఉంది పొంగిపోవడం, ఇది ఇంత తింటుంది పొంగిపోవడం, దీనికి ఇద్దరు బిడ్డలు ఉన్నారు పొంగిపోవడం, దీనికి ఒక పెళ్ళం ఉంది పొంగిపోవడం, దీనికి దండలేస్తారు పొంగిపోవడం, ఇన్ని ఎక్కడ వెళ్ళిపోతాయి. మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం మాయామయమిదమఖిలం విత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ్రవిదిత్వా. ఒక్క మాట అన్నారు అంతే శంకరాచార్య వారు, ఇన్నిటిని కాలం ఒక్కటే తినేస్తుందిరా అన్నారు. ఇంకే గురువు అంటే ఏమన్నారు, కాలం వచ్చి లోపల ఉన్న దాన్ని పైకి తీసేసింది అనుకో, దీనికి వేస్తున్న దండలు వేరొక దానికి పడతాయా ఆఖరి దండలు. దీనికున్న భార్య ఆ జన్మతో ఇక సరి, దీనికున్న బిడ్డలు ఆ జన్మతో సరి, దీనికున్న ఐశ్వర్యం ఆ రోజుతో సరి, దీనికున్న ఉద్యోగం ఆ రోజుతో సరి, అటెండెన్స్లో ఆ డేట్ తర్వాత ఎర్రింక్తో కొట్టేసి ఎక్స్పైర్డ్ అండ్ సో ఇన్ సో డేట్ అని రాసేస్తారు, ఆనాటి వరకే జీతం డ్రా చేస్తారు.
ఇందులో ఉన్నది విడిచిపెట్టి దీనితో తాదాత్మ్యత పొందిన నాడు దీనిని కాలస్వరూపంలో ఈశ్వరుడు తీసేస్తే దీనితో ఉన్నవన్నీ కూడా ఎగిరిపోతున్నాయి. కానీ ఈ అహంకారాన్ని ఇందులో ఉండగా గుర్తించి ఇది కాదురా ఇందులో ఉన్నది నేను రా అని గుర్తించేట అహంకారాన్ని తన వాక్ ప్రజ్ఞతో గురువు తీస్తున్నాడు, తీసి స్వస్వరూప దర్శనం చేయిస్తున్నాడు. ఇది తల గురిగించడం. ఎంత గంభీరమైన మాట మాట్లాడారో చూడండి వారు. అది ఒక చిన్న మాట, 7 రోజుల ప్రసంగం ఆ ఒక్క మాటకి చాలు. ఎంత మహోత్కృష్టమైన మాట. సాయి ఏకాదశ సూత్రములని 11 చెప్తారు, కానీ నా దృష్టిలో ఈ మాట అన్నిటికన్నా గొప్పది. నా గురువు నా తల గురిగించారన్న మాట బాబా లీల అర్థమైతే దాండ దడాండడాండ నినదంబుల జాండము నింద మత్త వేదండము నెక్కి చెప్పుకుంటాను. ఎప్పటికైనా నా అహంకారం పోతే నా గురువు నా తల గొరిగించారని చెప్పుకుంటాను. ఏనుగెక్కి ఢంకా బదల కొట్టి చెప్పుకుంటాను. బాబా చెప్పుకున్నారు, బాబాని అంటే నేను ఎవరిని కించపరచడానికి నేను అంటలేదు, మీలో పరిశీలనాత్మక దృక్పథాన్ని పెంచడానికి మాట అంటున్నానండి, తప్ప మిమ్మల్ని చిన్నబుచ్చడానికి కానీ మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి కానీ నేను ఈ మాట అంటలేదు. బాబా ఆశయం అది. ఆయన ఒక మాట మాట్లాడితే మీరు జ్ఞాపకం పెట్టుకోండి, పారాయణ చేసేటప్పుడు దాని మీద మీరు ధ్యానం చేస్తే తప్ప మీకు అండదు, అంత గంభీరంగా ఉంటాయి ఆ మాటలు. అప్పుడు నా గురువు 2 పైసలు అడిగారు. ఈయన గురువు డబ్బు తీసుకునేవాడా, డబ్బు దాచుకునేవాడా, ఆ డబ్బుతో కట్టుకునేవాడా, ఆ డబ్బు బ్యాంకులో వేసుకునేవాడా? కాదమ్మా, నా గురువుకి డబ్బు అక్కర్లేదు. వెంటనే చూడండి ఆ మాటలు. నా గురువు స్వార్థ త్యాగం చేసిన వాడు, ఆయనకేమక్కర్లేదు. ఆయన త్యాగేనైకే అమృతత్వ మానసహు పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజతే తత్ర తయో విశంతి. తైత్తరీయోపనిషత్తులో వాడబడిన మంత్రాలని మామూలు మాటల్లో మాట్లాడుతున్నారు బాబా గారు. నా గురువు త్యాగము చేత అమృత స్వరూపుడు, ఆయనకేమక్కర్లేదు నా గురువుకి. మరి ఏమిటి నన్ను అడిగింది? ఆ 2 పైసలే శ్రద్ధ సబూరి. నా గురువు నన్ను అడిగింది. ఇప్పుడు వచ్చారు బాబా గారి బయటికి. ఎంత గంభీరమైన లీల ఆవిష్కరించారండి వారు. ఏది శ్రద్ధ? శ్రద్ధ అన్న మాటకి ఉన్నటువంటి అర్థం చాలా విశాలమైన కోణంలో ఉంటుంది. శ్రద్ధ అన్న మాటని ఎంతమంది వాడారో తెలుసా అండి? బాబా గారు వాడారు అని మీరు అనుకుంటే యు ఆర్ మిస్టేకెన్, మీరు పొరపాటు పడ్డారు. దాన్ని అంతకుముందు ఎంతమంది వాడారో తెలుసా? ఋషులు వాడారు. మీకు ఒక్క ఉదాహరణ మాత్రం చెప్తాను, ఎందుకంటే యథార్థమనకు నేను శ్రద్ధ సాబూరి అన్న 2 మాటల మీద ప్రసంగం చేస్తే 1 నెల ప్రసంగం చెయ్యొచ్చు. నా గొప్ప కాదు, ఆ వాక్కుల వెనకాల ఉన్న గొప్పటువంటి అది శ్రద్ధ అన్న మాట. ఎక్కడ వాడారో తెలుసా అండి? పూజామివ పరీక్షీణాం శ్రద్ధామివ విమానితాం సన్నామివ మహాకీర్తిం అని వాల్మీకి మహర్షి రామాయణంలో కూడా వాడారు. దీన్ని రావణాసురుడు సీతమ్మ దగ్గరికి వస్తూ ఉంటే సీతమ్మ ఎలా ఉందో చెప్తూ పూజామివ పరీక్షీణాం శ్రద్ధామివ విమానితాం అన్నారు. అవమానింపబడిన శ్రద్ధ ఎలా ఉంటుందో సీతమ్మ అలా ఉంటుంది అన్నారు. శ్రద్ధ అవమానింపబడడం ఏమిటండి? అంటే శ్రద్ధ అంటే ఏమిటో తెలుసా? ఆస్తిక్య బుద్ధి. ఆస్తిక్య బుద్ధి అంటే ఏమిటో తెలుసా? నేను ఏ మాట చెప్తున్నానో ఆ మాట పరమ నిజము అని నేను నమ్మి చెప్పుట. ఆ మాట నిజము అవునో కాదో అని నాకు అనుమానం ఉందనుకోండి, అసలు నేను ఆ మాట చెప్పకుండా ఉండుట. ఇది పరమ నిజము అని నేను నమ్మాను అనుకోండి, ఏది నమ్మానో అది మాత్రమే నేను చెప్పుట. నేను చెప్తున్నది పరమ నిజము అని నాకు విశ్వాసం ఉండుట. నేను ఒక పని చేస్తున్నాను, ఇది పరమ నిజము నేను నమ్ముట. నాకు ఆకలేసింది, ఏమే ఆకలిస్తోంది ఏమైనా పెట్టవే అంటాను. మా ఆవిడ కర్రట్టుకొచ్చి పెట్టింది అనుకోండి, తినవయా అందనుకోండి. అది ఏంటంటే ఆకలిస్తుంటే కర్రట్టుకొచ్చి ఏమైనా పెట్టన్నావుగా కర్రట్టుకొచ్చాను అందనుకోండి, అంటే అర్థం ఉందా దానికి? ఏమైనా పెట్టవే అండి ఏమిటి దాని అర్థం? కడుపు నిండడానికి కావలసిన పదార్థమును పెట్టు. ఇప్పుడు ఆకలిస్తోంది, మీరు ఏం తింటారు? అన్నం తింటారు. ఏమిటి మీ నమ్మకం? అన్నం తింటే కడుపు నిండుతుంది, తర్వాత రుచి. ముందు మీ ప్రధానమైన నమ్మకం ఏమిటి? అన్నం తింటే కడుపు నిండుతుంది, అందుకు నిండుతోంది ప్రధానంగా. లేదు, దాహం వేస్తోంది, కసిని నీళ్ళు ఇవ్వే అన్నారు. నీళ్లు తాగితే మీ కడుపు నిండుతుంది మీకు నమ్మకం, అందుకని మీరు నీళ్లే తాగుతున్నారు. ఏ నిప్పులు తాగకూడదా? నీళ్లు తాగితే కడుపు నిండుతాయింది మీకు పరమ నమ్మకము. మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఏమన్నా నీళ్లు తాగితే నిజంగా దాహం తీరుతుంది ఏంటండి అన్నాను అనుకోండి,
పిచ్చాడా ఎర్రాడా ఏమిటా ప్రశ్నలు అంటారు మీరు. ఎందుకని, మీకున్న విశ్వాసం ముందు ఆ ప్రశ్న మీకు చాలా అసహ్యంగా కనపడుతుంది. నీళ్లు తాగితే దాహం తీరుతాయా ఏంటి? ఆ ప్రశ్నకి మీరు జవాబుని విడమరిచి, దాహము అనగా ఇది, దాహము తీరుటకు నీరు అనగా ఇది, ఆ నీటిని గుటక గుటకగా తాగుచుండగా లోపలికి వెళ్ళినటువంటి ప్రతి గుటగా దాహమును ఇలా తీర్చను, ఇన్ని నీటి చేత ఇంత దాహము తీర్చను అని లా ఆఫ్ ప్రపోర్షన్స్తో మీరు ఏమైనా ప్రిన్సిపల్ ఆవిష్కరణ చేస్తారా? ఏం చెయ్యరు. దాహం తీరే వరకు నీళ్లు తాగుతాం అంతే. ఏడు దాని గురించి పెద్ద ప్రతిపాదన ఏమిటి, సిద్ధాంతం ఏమిట్రా? అసంగతం అది ఏమిటి, దాని గురించి చర్చ ఏమిటంటారు? ఎందుకని అంటే అది లోకానుభవం. దానికి పెద్ద విశేషం ఏంటి అంటే మీ నమ్మకం. నాకు కొడుకుంటే బాగుండేదండి అంటాడు. అల్ల వాళ్ళ అబ్బాయి చూడలేదండి మరి. ఓ నమ్మకం, కొడుకుంటే చూస్తాడంతే, ఓ నమ్మకం. అందుకని కొడుకుంటే బాగుండండి. కూతుళ్ళుండి సంతోషంగా లేని వాళ్ళు లేరేమిటి? కొడుకులు ఉన్న కన్నా కూతుళ్ళు ఉన్నవాళ్ళు సంతోషంగా ఉన్నవాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. అయినా ఓ కొడుకుంటే బాగుండండి అని ఎందుకంటున్నాడు అంటే, ఓ నమ్మకం, కొడుకుంటే వాడు మన దగ్గర ఉండేవాడు కదండి, కూతురుంటే వెళ్ళిపోతుంది కదండి. అల్లుడు కొడుకు కన్నా చూసిన వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో, కానీ నమ్మడం విశ్వాసం ఏంటి? కొడుకుంటే తలకొరుగు పెడతాడు, వాడి దగ్గర మనం ఉందో. ఆయన దగ్గరికి మనం వెళ్ళడం కాదు, వాడు మన దగ్గర ఉంటారు, వాడి దగ్గర మనం ఉంటాం. ఓ నమ్మకం. శ్రద్ధ అంటే కూడా అంతే. రావణాసురుడు వేదం చదువుకున్నాడు. వేదం చదువుకున్న వాడికి ఏం తెలియాలి? ప్రవర్తన తెలియాలి అంతేగాని, వేదం పట్టుకుని ఓహో పన్నాలు చెప్పేసి లేనిపోయిన అబద్ధాలన్నీ చేశారనుకోండి, పార్ట్ టైం దొంగతనం చేస్తుంటానండి, అప్పుడప్పుడు వేదం చెప్తుంటానండి అని అనుకోండి, అర్థం లేదు దానికి. అంటే పార్ట్ టైం దొంగతనం చేయడం ఏమిటి, వేదం పన్నం చెప్పడం ఏంటి, రెండింటికి ఏమైనా సంబంధం ఉందా? ఏంటి, ఎక్కడో సామర్లకోటలో జేబు దొంగతనం చేస్తూ దొరికాడు అనుకోండి, పోలీసులు పట్టుకుని నాలుగు లెంపకాయలు కొట్టిన తర్వాత అద్భుతంగా స్వరంతో వేదం చెప్పాడు అనుకోండి, అదేమిటా అలాగే వేదం చెప్తున్నావు, అంత బాగా చదువుతున్నావు, ఎందుకయ్యా మరి దొంగతనం చేసామన్నారు అనుకోండి, అంటే ఒకటండి, నేను ఆషాఢ మాసం శ్రావణం భాద్రపదం దక్షిణాయనం అంతా వేదం చెప్తాను, ఉత్తరాయణం అంతా దొంగతనాలు చేస్తానన్నాను అనుకోండి, అది పైకి వినడానికి దక్షిణాయనం వేదం చదువుకోవడం అన్నది, ఉత్తరాయణం దొంగతనం చేసుకోవడం అన్నది, రెండు కలిగిరావు చాలా అసహ్యంగా ఉంటుంది. వీడు వేదం చదువుకుంటే దొంగతనం చేయకూడదు, దక్షిణాయనంలో వేదం జరిగి ఉత్తరాయణంలో దొంగతనం చేయడం ఏంటి? ఆ రెండు కుదరవు. అలా కుదిరితే అసహ్యంగా ఉంటుంది. నేను అన్నం తిన్నాను కానీ ఆకలి తీరలేదు అన్నాడు అనుకోండి, అమ్మ కనుబొమ్మలు గుడేస్తుంది. అదేంటి అన్నం తినడం ఆకలి తీరే వరకు తినాలి, అన్నం తిని ఆకలి తీరలేదు అంటే తప్పు నీది. అక్కడ ఉంది అన్నపు గింజ ఉంది, పప్పు ఉంది, కూర ఉంది, ఎవడ తినదానండి అంటుంది. అంతేగాని అన్నం తిన్నాను ఆకలి తీరలేదు అంటే అన్నానికి దోషం ఉందా? నీకు నీ ఆకలిని తీర్చకపోవట, నీ అమ్మ ఆకలిని తీర్చుట అలా ఉంటుందా అన్నానికి? ఉండదు. అవి విరుద్ధమైన విషయాలు. నీకు విశ్వాసం ఉన్నది అంటే, విశ్వాసం అంటే విశ్వాసమే, నీకు విశ్వాసం ఉన్నది, విశ్వాసం ఉన్నట్టే నీ ప్రవర్తన ఉండాలి. నీకు విశ్వాసం ఉన్నది ఏమిటి గుర్తు? అందుకే బిహేవియర్ ఈస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద పర్ఫెక్షన్ అండ్ బిలీఫ్ అంటాడు వివేకానంద. నీ నమ్మకమునకు గుర్తేమి, నీ నడువడి యజ్ఞదాతరతి శ్రేష్ఠ ఎరా బై. ఆవిడ అడిగింది, ఇహ సంతో నవాసంతి తదో వా ననువర్తసే తదాహి విపరీత తే బుద్ధిరా చారవర్జిత. ఎరా నువ్వు చదువుకున్నది నువ్వు అనుష్ఠానంలో పెట్టవా, నీకు చెప్పేవాళ్ళు లేరా, ఎందుకురా పరదారాగ్రహణం చేస్తావు నువ్వు అని అడిగింది సీతమ్మ. నువ్వు వేదం చదువుకున్నావు, నన్ను ఎత్తుకొచ్చావు, తప్పు లేదంటావు. ఇది ఎలా ఉంటుంది, ఉత్తరాయణంలో దక్షిణాయనంలో వేదం జరిగి ఉత్తరాయణంలో దొంగతనం చేసినట్టుంది. నువ్వేమో వేదం చదువుకున్నావు, గొప్ప తపస్సు చేశావు, బ్రహ్మగారిని సాక్షాత్కరింపజేసుకున్నావు, చతుర్ముఖ బ్రహ్మగారికి మునిమలబడివి, ఎత్తుకొచ్చింది సీతమ్మ తల్లివి. ఈ రెండింటికి ఏమైనా సంబంధం ఉందిరా? ఇది తప్పని ఇక్కడ ఎవరు చెప్పరా, చెప్పినా నువ్వు వినవా? అంటే నీ బుద్ధిలో దోషం ఉందిరో ఎంత అమ్మవారు. సాయిబాబా గారండి మాకు దేవుడండి, సాయిబాబా గారండి మాకు నిజంగా గురువు అండి, వారిని ఎంత పూజ చేస్తానోనండి అండం. నీకు నిజంగా విశ్వాసం ఉందనుకో, ఎవడు పంచమన్నాడు ప్రతి లక్ష్మీవారం ప్రసాదం? నిన్ను ఎవడన్నా అడిగాడా లక్ష్మీవారం ప్రసాదం పంచమని? ప్రసాదం పంచడం ఎందుకు? కనబడ్డ ప్రతివాడికి ప్లాస్టిక్ కవర్లో పెట్టుకుని వెళ్ళి 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 ప్రసాదాలు చేతిలో పెట్టడం ఎందుకు? అలివి కాని చోట అది గుడి కాదు, నువ్వు ప్రసాదాలు ఇస్తున్నావు, అది గుడి కాదు, నువ్వు నైవేద్యం పెడుతున్నావు. అది అంత భక్తి వ్యగ్రత నీకు మండిపోయి ఉంటే నువ్వు ప్రసాదం ఇచ్చేటప్పుడు చెప్పులు ఇప్పాలి. చెప్పులు వేసుకుని నిన్ను ప్రసాదం ఇవ్వమని చెప్పారా బాబా గారు? చెప్పులు వేసుకుని నువ్వు ఆఫీసులో ప్రసాదం పంచావనుకో, నీకు శ్రద్ధ ఉన్నట్ట, సపూరి ఉన్నట్ట, నువ్వు భ్రష్టుడవు, నీకు లేదు. నువ్వు యు క్లెయిమ్ దట్ యు ఆర్ ఎ డిసైపుల్ ఆఫ్ సాయిబాబా, యు ఆర్ మిస్ట్రూస్, యు ఆర్ డిసీవింగ్ ది కంట్రీ, యు ఆర్ డిసీవింగ్ బాబా. నువ్వు దొంగవి, నీకు శ్రద్ధ లేదు, నువ్వు అవమానిస్తున్నావు నీ ట్రెడిషన్ని, నీ సిద్ధాంతాన్ని నువ్వు అవమానిస్తున్నావు. నీకు శ్రద్ధ ఉంటే, నీకు పూనిక ఉంటే, నీకు విశ్వాసం ఉండాలి, నీకు నమ్మకం ఉండాలి. నమ్మకం ప్రధానం. నా గురువు ఏం చెప్తే అదే నాకు గురువు,
నా గురువు మంత్రోపదేశం చేస్తేనే గురువు అని నేను అనుకోలేదు. నా గురువు నా వంక చూస్తే చాలు నాకు ఉత్కృష్టం. నా గురువు నన్ను పక్కన పడుకోబెట్టుకుంటే చాలు నా జన్మధన్యం. నా గురువు నాకు అన్నం తినమంటే చాలు నా జన్మధన్యం. నా గురువు నన్ను పడుకో అంటే చాలు నా జన్మధన్యం. తప్ప నా గురువు నన్ను ఏదో చేస్తే ఉద్ధరించాలని నేను అనలేదమ్మా. అది శ్రద్ధ, అది విశ్వాసం, అది పూనిక, అది నా నమ్మకం, అది నన్ను అడిగిన మొట్టమొదటి నాణ్యం. ఈ విశ్వాసం నువ్వు నిరంతరం ఉంచుకోవాలి. ఇవాళ కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, ఎప్పుడు ఎడతెగక నా గురువు నన్ను ఉద్ధరిస్తాడు, సందేహం లేదు. అది ఒకనాడు ఆపద రావచ్చు. ఆపద వచ్చింది కాబట్టి నా గురువు లేడన్న మాట నీ నోటి వెంట రాకూడదు. ఆపద వచ్చినా నీడు సేవింపక నాపదల్పడమని నిత్యోత్సవం పప్పని జనమాతృండవని సంసార మోహకు పైగునని జ్ఞానము గల్గని గ్రహగతులు కుందిప్పని నేను వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. అప్పుడు కూడా గురు కటాక్షమని నేను అనగలగాలి. అనగలిగితే నిది శ్రద్ధ. మీకు ఒక్క ఉదాహరణ చెప్తా ఈ విషయంలో. నేను పూర్వం వ్యాసరాయల వారి దగ్గరికి ఒక మహానుభావుడు వచ్చాడు. ఆయన పేరు తిమ్మప్ప. పుట్టినప్పుడు తల్లిదండ్రులు పెట్టిన పేరు. ఏదో యుద్ధాలు చేసేవాడు, మల్ల యుద్ధయోధుడు. ఆ తరువాత తరువాత చెన్నకేశ్వర స్వామి వారి దర్శనమిస్తే భక్తుడుగా మారాడు. కనకదాసు అని పేరెట్టుకున్నాడు. వ్యాసరాయల వారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వ్యాసరాయల వారు చెట్టు కింద కూర్చున్నారు, ఆయన గొప్ప గురువు. వెళ్ళి అయా గురువు గారు నాకు మంత్రోపదేశం చేయండి అన్నాడు. అంటే ఆయన వాలకం చూసి వ్యాసరాయల వారికి ఆగ్రహం కలిగింది. ఇదేమన్నా బజార్లో వస్తువురా, అంటే మంత్రోపదేశం చేయండి అని అడగడం ఏమిటి? అసలు మంత్రోపదేశం చెయ్యండి అని అడగడం కాదు, ఉపదేశం పొందడానికి వాడు అర్హుడని గుర్తుపట్టి గురువు పిలిచి ఉపదేశం చెయ్యాలి. లేకపోతే గురువుగారు నేను ఉపదేశం పొందడానికి అర్హతని సంపాదించానని మీరు అనుకుంటే నాకు ఉపదేశం చెయ్యండి అని అడగాలి. కాదయ్యా, మీరు ఒక 6 నెలలు పోయిన తర్వాత చేస్తాను. ఈలోగా నువ్వు ముందు 6 నెలలు సంధ్యావందనం నేర్చుకుని రోజు 1000 గాయత్రి చేయడం మొదలుపెట్టు అన్నారనుకోండి, గురువుగారి దగ్గర అబద్ధాలు చెప్పకూడదు. నీకు విశ్వాసం ఉంటే నువ్వు 6 నెలలు సంధ్యావందనం నేర్చుకుని గాయత్రి చేసి మళ్ళీ గురువుగారి దగ్గరికి వెళ్ళాలి. గురువుగారు 6 నెలలు సంధ్యావందనం గాయత్రి చేశానండి, చేస్తారా ఉపదేశం అని అడగాలి. ఇంకో 6 నెలలు చెయ్యి అన్నారనుకోండి, ఏంటండి 6 నెలలు చేయమన్నారు చేశాను, మళ్ళీ 6 నెలలు అంటారు, గొప్ప గురువు దొరికెళ్ళలేడు మాకు, ఇంకోటి దగ్గరికి పోతాను అంటే నువ్వు త్రిశంకుడు అయిపోతావు. కయ్యా కాదు, కింద కాదు, మధ్యలో ఉంటావు. అందుకేగా నాకు వశిష్ఠుడు అక్కర్లేదని చెప్పి విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్తే ఏమయ్యాడు త్రిశంకుడు? 6 నెలలు పోయాకరా అంటే మళ్ళీ 6 నెలల తర్వాత వెళ్ళాలి. మీకు ఇప్పటికీ ఉన్నారు అమలాపురంలో చంద్రశేఖర పరమాచార్యులు వారి దగ్గరికి వెళ్ళి సన్యాసం ఏమని అడిగితే కోటి గాయత్రి చేసిరా అన్నారు పరమాచార్యుల వారు. కోటి గాయత్రి చేసి అడిగితే ఇంకో కోటి చేసిరా అనేవారు, అంటే మళ్ళీ కోటి చేసేవారు. అలా 10 కోట్లో 15 కోట్లో అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు ఈయన అడగక్కర్లేదు. ఆయన ఇంకా చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి దగ్గరికి వెళ్ళక ముందే అసలు ఆయన వచ్చి ఇంకా ఎక్కడో ఆశ్రమంలో తిరుగుతుంటే శిష్యుణ్ణి పిలిచి, చూడరా ఫలానా మెయిన్ గేటు పక్కన సంచి ఒకటి తగిలించుకుని విభూతి రేఖలు పెట్టుకుని అగ్నికార్యం చేసిన గుర్తుగా నల్లటి బొట్టు పెట్టుకుని సోమశేఖర శాస్త్రి అని చెప్పి భీమవరం నుంచి వచ్చి ఒక ఆయన తిరుగుతున్నాడు ఇలా తీసుకురా అనేవారు. వీళ్ళు వెళ్ళి ఆ గేటు దగ్గరికి, అయ్యా సోమశేఖర శాస్త్రి గారు అంటే భీమవరం నుంచి వచ్చారు ఎవరండి ఇక్కడ అని అడిగితే నేనండి అనేవారు. మిమ్మల్ని పరమాచార్యులు వారు పిలుస్తున్నారని తీసుకొస్తే అబ్బాయి ఎల్లుండి నీకు ముహూర్తం నిర్ణయించాం సన్యాసం ఇస్తున్నాం అనేవారు. ఇప్పుడు అడిగాడా? అడగలా. ఆయన నిర్ణయించేవారు ఇవ్వడాన్ని సన్యాసాన్ని, లేదు ఉపదేశాన్ని. అందుచేత అప్పటి వరకు నువ్వు శ్రద్ధతో ఆ విశ్వాసంతో ఉండాలి. తప్ప ఇదేమన్నా బజార్లో వస్తువా, 1 రూపాయి ఎట్టుకెళ్ళో పెన్సిల్ ఇవ్వండి, 2 రూపాయలు ఎట్టుకెళ్ళి రీఫిల్ ఇవ్వండి అన్నానికి. కనకదాస్ గారు వెళ్ళి అడిగారు వ్యాసరాయల వారిని, మీరు నిర్ణయించకూడదు వ్యాసరాయల వారు అదేంటంటే అలా అనొచ్చా అని. అలా అనొచ్చు గురువు, నాకు ఉపదేశం చేయమన్నారు. అంటే వ్యాసరాయల వారు అన్నారు, నీకు ఉపదేశం ఏమిట్రా అబ్బాయి, నీకు మంత్రోపదేశం చేయినా నీకేమొచ్చు మంత్రోపదేశం చేయడానికి, అంగన్యాస కరన్యాసాలు ఏమొచ్చు నీకు ఉపదేశం చేయనని మనసులో అనుకుని నీలాంటి వాడికి మంత్రోపదేశం ఏమిట్రా, నీకు దున్నపోతున్నామో ఉపదేశం చేస్తానని చేసుకో దున్నపోతున్నామో అన్నారు. అంటే ఆయనకి విశ్వాసం, అమ్మా వ్యాసరాయల వారు నాకు ఉపదేశం చేశారా, దున్నపోతున్నామని చేసుకోమన్నారు నన్ను అనుకున్నాడు. గురువుగారు చాలా సంతోషం, గురువుగారు మరి నాకు సెలవా నామం చేసుకుంటానైతే మంత్రం చేసుకుంటానన్నారు. మంత్రం అంటే మననాథ త్రాయితే ఇది మంత్ర, గురువు దగ్గర మంత్రం పుచ్చుకుంటే మంత్రం చేయాలి రోజును. అంతేగాని ఎగ్గొట్టేసి కూర్చోమని కాదు, మంత్రానికి రుణపడిపోతారు. అందుకని చెప్పి ఆ మంత్రం చెయ్యాలి. అందుకని గురువుగారు అయితే మంత్రం చేసుకుంటానన్నారు, వ్యాసరాయల వారు నవ్వి అన్నారు అయితే చేయరా అన్నారు. అంటే వెళ్ళిపోయారంతే, గురువుగారు నాకు ఉపదేశం చేశారు, ఎంత అదృష్టవంతుడు అనుకున్నాడు. చెట్టు కిందకి వెళ్ళాడు, కూర్చున్నాడు, దున్నపోతు అంటే దున్నపోతకు పెద్ద ఏముంది, అది పెద్ద కంటికి కనపడేదేగా, ఎప్పుడో ఒకటి అక్కడొక్కడ చూసిందే, దాన్ని దృష్టిలో పెట్టుకునే అదే పనిగా దున్నపోతు అని ఓ చేసేస్తున్నాడు. ఇప్పుడు పెద్ద కలవరం బయలుదేరింది దేవతల్లో, దున్నపోతని వ్యగ్రతతో చేసేస్తున్నాడు తపస్సు మంత్రం. ఇప్పుడు సాక్షాత్కారం జరగాలి ఆయనకి. ఎందుకని
ఇది పరమేశ్వరుడి గొప్పతనం అంటే. ఆ మంత్రాన్ని దాని మంత్రమే అని గురువు దగ్గర పొంది ఆ విశ్వాసంతో చేసేస్తున్నాడు. ఇప్పుడు వెళ్ళాలి, దున్నపోతు రూపంలో ఎవరున్నాడరా దేవతను అడిగారు. దున్నపోతు రూపంలో ఎవరు లేరు మహాప్రభో ఇప్పటి వరకు అన్నారు. అది ఎక్కడుందన్నారు, యమధర్మరాజు గారికి వెహికల్ ఒకటి ఉంది దున్నపోతు. అప్ప దున్నపోతు రూపంలో ఎవరు దేవుడు లేడన్నారు. దేవతాస్వరూపం ఇప్పటిదాకా దున్నపోతుగా రావాల్సిన అవసరం కలగలేదు అన్నారు. రాక్షసుడు ఉన్నాడు మహిషాసురుడు, కానీ ఆయన చేస్తున్నది దేవతల కోసం. అందుకని గురేం పోన్లేండ్రా, యమధర్మరాజు గారు వెళ్ళడం ఈజ్ ఈక్వల్ టు దున్నపోతు మీద వెళ్ళడమేగా. అందుకని కోటేశ్వరరావు వచ్చారు అంటే త్వరగారి కారులో వచ్చారు, సహజమే కదా. ఎప్పుడొచ్చినా త్వరగారు వారు పాపం దొరికారు, మహానుభావుడు ఆయన తీసుకొస్తుంటారు వీరిని. త్వరగారి కారు వచ్చిందనుకోండి ఉపన్యాసానికి, సాధారణంగా త్వరగారు వచ్చారంటే అనరు కదా, త్వరగారు వచ్చారంటే త్వరగారి కారులో కోటేశ్వరరావు వస్తాడు. అలా దున్నపోతు వచ్చింది అంటే దున్నపోతు మీద యమధర్మరాజు గారు కూడా వస్తారు. అందుకని చెప్పేసి దున్నపోతు వెళ్ళాలంటే యమధర్మరాజు గారి వాహనాన్ని పంపించండి అన్నారు. ఇప్పుడు వాహనం ఒకటే పెడుతుందా, నా స్కూటర్ ఒకటే ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు, 10:30 అయిపోయింది, వీడు అత్తకి రాడు, అవతల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజిలెన్స్ ఇన్స్పెక్షన్, వీడు రాడు, నేనన్నా పోతానని ఢర్రని స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయి ఆఫీస్లో స్టాండ్లో కూర్చుంటున్నాడు. దానికి వెళ్ళినా వెళ్ళకపోయినా అది అలా కూర్చుంటుంది, దానికి ఏం లీవా ఏమన్నా, దానికి ఎవడన్నా అటెండెన్స్లో ఏ పెడతాడా, నేను ఎక్కితే పెడుతుంది అంతే, దానికి ఏం బాగలేదు, 11 అయిపోయిందో 12 అయిపోయిందో దానికి ఏం బెంగ, బెంగంతా నాది, నా బెంగని పెట్టేది పెరిగిడుతుంటుంది. అందుకని చెప్పి అది ఎందుకు వస్తుంది, అది ఉట్టినా ఏం రాదు దున్నపోతు, దాని మీద ఆయన ఎక్కాలి, ఎక్కితేనే వస్తుంది. అందుకని ఆయన వచ్చాడు, వచ్చేసింది కింద AP 5 65 63 అని నా స్కూటర్ కనపడింది అనుకోండి. కోటేశ్వరరావు వచ్చారా అని అడగరా, నెంబర్ తెలిసిన ముచ్చాలు తెచ్చాను అన్నాడు అనుకోండి, ఆ మా గురువు గారు వచ్చారు పైన అంటాడు. అంటే ఏమిటి అర్థం, ఈ స్కూటర్ ఉంది అంటే పైన కోటేశ్వరరావు ఉన్నారు. వాహనమునకు వాహనమును అధిష్ఠించిన వాడికి అభేదం. అప్పుడు ఇదో గొప్ప రహస్యం. అందుకని యమధర్మరాజు గారికి దున్నపోతకి అభేదం. అందుకని ఇప్పుడు దున్నపోత వచ్చిందంటే యమధర్మరాజు గారు రావాలి. అందుకని ఇద్దరు కలిసి వచ్చారు, కలిసి వచ్చి ప్రత్యక్షం అయ్యారు. ఈయనేం బెంగెట్టుకోలేదు, కళ్ళు తెరిచి అయ్యో ఈయన వచ్చాడేటని ఆయన అనలేదు. ఆయన కళ్ళు తెరిచి ఎందుకు వచ్చారు మీరని అడిగాడు. మరి నువ్వు జపం చేసావు, నేనేం చేశానన్నాడు. నువ్వు దున్నపోతు 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 అన్నావు కదా, మరి దానికి అధిష్టానం ప్రత్యక్షం అవ్వాలి, ప్రత్యక్షం అయ్యా నీకు ఏం కావాలో కోరుకోరా, మేము ప్రీతి చెందాం, దేవతాదర్శనం అయితే అది గుట్టినే పోకూడదు, ఏదో ఒకటి ఇవ్వాలి. పెద్దలు వచ్చారనుకోండి ఇంటికి ఉత్తి చేతులతో వెళ్ళిపోరు, మేనమామ ఇంటికి వచ్చారనుకోండి అసహ్యంగా ఉట్టి చేతులు ఆడించుకుంటే వచ్చి అక్క ఏముండవే ఏముండవే 4 రోజులు పడింది వెళ్ళిపోకూడదు. మేనమా వల్లముద్దు మేలు ఈయన ముద్దు, కనీసం ఏమీ లేకపోతే 11 రూపాయలు ఎట్టి మేరీ బిస్కెట్ల ప్యాకెట్ కొనుక్కు రావాలి. వచ్చి వెళ్ళిపోయే ముందు ఎవరైనా నువ్వు ఏమైనా కావాలంటే కొనుక్కోరాను, 5 రూపాయలు రూపాయి పావరాయో మేనల్లుడి చేతిలో పెట్టి వెళ్ళిపోవాలి. అంతేగాని మేనమామ ఉట్టి చేతులతో ఇంటికి వస్తే అంతకన్నా అసహ్యం ప్రపంచంలో ఇంకోటి ఉండదు. అందుకే మన వాళ్ళు పూర్వం అందరినీ కూడా మామయ్య మామయ్య అని పిలిపించేవారు పిల్లలు, తండ్రి కొనవలసిన గొడవ ఉండదు. సరే అది వేరే విషయం అనుకోండి మహాప్రభు, నేను అలా అని అంటలేదు, ఒక హాస్యానికి అన్నారు. అంటే ఇప్పుడు ఎవరైనా మా పిల్లలు మామయ్య వరుసల వాళ్ళు ఉంటే మెంగెట్టుకోకండి, కోటేశ్వరరావు ఎందుకు చెప్పారనుకోండి. సరే నేను ఎందుకు చెప్పానంటే ఆ దున్నపోతు నిజంగా వచ్చి యమధర్మరాజు గారు నిలబడ్డారు. నిలబడితే మరి ఎందుకు చేశామన్నారు, ఎందుకు చేశామంటే దానికి ఏం ప్రయోజనం లేదు, మా గురువు గారు చేయమన్నారు దున్నపోతు దున్నపోతు అని నా విశ్వాసం అంతే, మా గురువు గారు చేయమన్నారు చేశాను. మరి ఇప్పుడు ఏం చేయమంటావురా, ఏదైనా మేలు చేస్తాను, ఏం కావాలో అడుగన్నారు. నాకేం మేలు ఉంటుంది, నాకేం అక్కర్లేదు, నాకు అన్నీ నా గురువే, మా గురువు గారికి ఏమైనా కావాలంటే చేసి పెడతారు కానీ వస్తారా నాతో మా గురువు గారికి చూపిస్తారన్నారు. వీడెక్కడ దొరికాడరా మాట్లాడుకుని సరే పదన్నారు. ఈయన వెళ్ళారు వెనక ఆయన వచ్చారు పాపం, వ్యాసరాయల వారి దగ్గరికి వెళ్ళి ఓసారి గురువు గారిని చూడాలంటే శిష్యులు ఇది మళ్ళీ వచ్చారని పంపించారు. గురువుగారు మీరు ఎంత గొప్ప మంత్రం ఇచ్చారండి, ఆ దున్నపోతు మంత్రం పఠించాను, దున్నపోతు యమధర్మరాజు గారు వచ్చారు, ఏమైనా కావాలా అని అడిగారు. అయితే నాకేం కావాలి, మా గురువు గారికి ఏమైనా కావాలంటే చూసి పెడతారు కానీ రమ్మన్నాను, వచ్చి బయట నించున్నారు, ఒకసారి పిలిచి మాట్లాడతారా అన్నారు. ఇప్పుడు యాసరాయల వారు తెలపలేదు, అయ్య బాబా ఇది రోజు వీడు నిజంగా ఇలా తెచ్చేశాడని అని తలుపులు తీసి చూస్తే నిజంగా యమధర్మరాజు గారు వచ్చేసారు దున్నపోతు మీద. మహాప్రభావం నమస్కారం చేశారు. అలా కాదు, దర్శనం ఇచ్చిన తర్వాత మేము ఉట్టినే వెళ్ళిపోం, ఏదైనా కోరుకోండి చేసి పెడతామన్నారు. అంటే యమధర్మరాజు గారు చేసేటువంటి ఉపకారం గబుక్కును అడగడానికి ఎవరికైనా భయం కదా. అందుకని ఆయన అక్కడ పూర్వం ఒక పెద్ద తూము తవ్వారు చిత్తూరు జిల్లాలో, ఇప్పుడు ఆ మదనపల్లి అని చెప్పి టీబీ శానిటోరియం ఉందే అక్కడ ఒక పెద్ద తూము తవ్వారు కాలవ. ఆ కాలవ తవ్వుతున్నప్పుడు ఒక పెద్ద బండ శిల అడ్డొచ్చింది, దానికి నీరు వెళ్ళటం లేదు. ఆ శిల ఎంతమంది తోసినా అది పైకి రావట్లా, అంత పెద్ద బండ. అందుకని రైతులకి నీరు అందుతుంది ఆ కాలవ ప్రవహిస్తే. ఎలాగో మా వాడు దున్నపోతునామం చేశాడు కదా, దున్నపోతు బలానికి పేరు కదా, అందుకని చెప్పి మహానుభావ తుమ్ము గడ్డు వచ్చిన బండని పక్కకి తీయించేయండి అన్నారు. అంటే వెంటనే ఆ దున్నపోతుకు తాడు కట్టి, దానికి తాడు కట్టాలా, అది డెక్కతోటో ముట్టితోటో ఆ రాయిని అవతలకి తోసవతల వారేసింది. తోసేస్తే నీరంతా ప్రవహించింది. ఇప్పటికీ ఆ తుమ్ముకి పేరేమిటో తెలుసా అండి,
కనకదాసు తూము. ఆ తూముకు అదే పేరు. ఇప్పటికీ ఉంది మీకు ప్రత్యక్ష సాక్ష్యం. కనకదాసు గారికి యమధర్మరాజు గారు ప్రత్యక్షమైనట్టు. వ్యాసరాయల వారు ఎప్పటివారో కారు. మీరు వెంకటాచలంలో స్వామి పుష్కరిణి దగ్గర నుంచి ఆదివరాహస్వామి గుడికి వెడుతుంటే కుడి చేతి పక్కన ఒక చిన్న హనుమ గుడి ఉంటుంది, మీరు చూసే ఉంటారు. ఆ హనుమ గుడి వ్యాసరాయల వారు కట్టించారు. సరే, ఇప్పుడు ఎందుకు కట్టించారు, ఏ పరిస్థితుల్లో కట్టించారు, ఏం జరిగింది, ఇవన్నీ చెప్తే మళ్ళీ వెంకటాచల వైభవంలో గడిపోతారు. అందుకని అక్కడతో ఆ కథ ఆపేస్తారు. అందుకని ఇప్పుడు మీరు చెప్పండి, దేనికి ప్రత్యక్షం అయ్యారు ఆయన? శ్రద్ధ, కేవలం నమ్మకం. గురి, వీరు నా గురువు, ఆ గురువు నన్ను గట్టెక్కించి తీరుతారు. వారు చెప్పినది మంత్రం, వారి నోటి నుంచి వచ్చింది ఉట్టినే పోదు, వారు నన్ను రక్షిస్తారు అన్న విశ్వాసము మీకుండడం ఉన్నదే, గురి ఉన్నదే, అది గురువు, అది భగవానుడు, ఇది శ్రద్ధ, ఇది ఆయన అడిగిన దక్షిణ, ఇది నేను ఇచ్చిన మొట్టమొదటి రాగి పైస. అమ్మ, నువ్వు ఇది కూడా పాటించు. ఇదే నిన్ను నేను కూడా అడుగుతున్నది. శ్రద్ధని పాటించడం నేర్చుకో. ఆనాడు రాధాబాయి దేశముఖుని అడ్డుపెట్టి సర్వ జగత్తుకి బాబా గారు చెప్పింది ఇదే, నీ విశ్వాసము నీకు రక్ష, సంశయాత్మ వినశ్యతి. కలడు కలండనెడు వాడు కలడో లేడో అన్నారు అనుకోండి, వాడు రాడు. ఉన్నాడు, నా ఒక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యే ప్రణంబులా ఠావులు తప్పెను, మూర్ఛ వచ్చే తను ఉండసెన్ శ్రమంబయ్యడిన్, నీవే తప్ప ఇతప్పరం బెరుగ మన్నింపందగుందిను నిన్, రావే ఈశ్వర కామవే వరద సంరక్షింపు భద్రాత్మక అన్నారనుకోండి, వాడు పరిగెత్తుకొచ్చాడు. అందుకని విశ్వాసము, వాడు ఉన్నాడు అని పూనిక, నా గురువు సర్వ సమర్థుడు అన్న నమ్మకం నీకుంటే నువ్వు ఉద్ధరింపబడతావు. ఈ నమ్మకం నీకు లేదనుకో, ఏదో పుచ్చుకున్నాం కానండి మంత్రం ఏమిటో. ఆ గురువు గురించి వాడు మొదట ఏం చెప్తాడో తెలుసా, మా గురువులండి ఆయన, నీకు బాబా గారు తన గురువు గురించి మాట్లాడినట్టు నువ్వు నీ గురువు గురించి మాట్లాడగలవా? తన గురువు గురించి బాబా ఇలా మాట్లాడిన తర్వాత నా గురువు నా తల గురించారని చెప్పారు. చెప్పిన తర్వాత బాబా గురువు గురించి బాబా దగ్గర తక్కువ చేసి మీరు మాట్లాడగలరా? మీకొకరు ఉపదేశం చేస్తే, మీకొకరు దారి చూపిస్తే, మీకొకరు ఆధ్యాత్మిక ఉన్నతిని కల్పిస్తే, అటువంటి వారిని తక్కువ చేసి వేరొకరు మాట్లాడితే మీరు సహించలేకపోతే దెబ్బలాడమని శాస్త్రం చెప్పలేదు. ఆ ప్రాంతం నుంచి లేచి వెళ్ళిపోమని చెప్పి, ఇక మరొకసారి నువ్వు ఆ నిందా వాక్యమును వినకు అని చెప్పింది. నీ గురువుని నువ్వు ఇలా గౌరవించగలవా? నీ గురువు పట్ల నువ్వు ఇలాంటి గురి ప్రదర్శించగలవా? నీకు ఇటువంటి విశ్వాసం ఉందా? విశ్వాసము నీకుంటే నువ్వు రక్షింపబడతావు. నీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇదే లీలకి అనుసంధానం చేసుకోవాలి పారాయణం చేసేటప్పుడు. శ్యామ అని ఒక భక్తుడు ఉండేవాడు. ఆయన ఎప్పుడూ బాబాగారి వెంట తిరుగుతుండేవాడు. ఇందాక చెప్పానే, ఆవిడ వచ్చినప్పుడు మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి ఆ శ్యామ. ఒకనొకనాడు ఎక్కడో తిరుగుతున్నారు వారు ఏదో పని మీద. తిరుగుతుండగా వారు ఒక పావు కరిచింది. అది ఒక చిటిక్ని వేలు మీద కురిచింది. కుడిచేయా ఎడంచేయా అప్రస్తుతం, అది ఏ వేలైనా ఒకటే పాము కరిచినప్పుడు. ఆ పాము కరిచినప్పుడు ఆ పాము యొక్క విషం ఎక్కేస్తోంది ఒంట్లోకి. పాము కరిస్తే ఏమవుతుంది? ఫోన్లో ఇద్దరు ఏమవుతుంది దాని గురించి పెద్ద వర్రీ ఏమిటి? ఓ 10-15 రోజులు పోయిన తర్వాత దాని విషయం గురించి ఆలోచన చేద్దాం అనడం కుదురుతుందా? కుదరదు. పాము కరిస్తే మృత్యు వేపు వెళ్ళిపోతాడు. అందుకని ఎవరికైనా భయమే. అందుకని పాము కరిచింది. కరిస్తే అప్పట్లో ఉన్నది ఏమిటంటే, షిరిడీ గ్రామంలో విఠోబా అని ఒక దేవాలయం ఉండేది. విఠోబా అంటే శ్రీ మహావిష్ణువు. అప్పట్లో ఏమిటంటే, ఎవరినైనా పాము కరిస్తే విఠోబా దేవాలయంలోకి తీసుకెళ్లి పడుకోబెట్టేవారు. బహుశా ఎవరైనా మంత్రం వేసేవారో వేసేవారు కాదో మనకి తెలియదు. ఆ విషయాన్ని అక్కడ ప్రస్తావన చేయబడలేదు. కానీ విఠోబా దేవాలయంలో పడుకోబెట్టేవారు. అదొక విశ్వాసం. బహుశా అలా విశ్వాసం ఏర్పడింది అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇతపూర్వం ఎవరికో అలా పడుకోబెడితే అక్కడ తగ్గి ఉండాలి, లేకపోతే ఒక సంప్రదాయం రాదు. ఒక విశ్వాసం ఏర్పడదు. మీరు తక్కువ చేసి మాట్లాడకూడదు. దాన్ని ఈ గుడికి వెడితే ట్రాన్స్ఫర్ అవుతుందండి అని ఒక గుడికి పేరు. ఎందుకు వస్తుంది అనవసరంగా? రాదు. చాలా మందికి అలా అయింది అనమాట. అందుకని బలానా గుడికి వెడితే ట్రాన్స్ఫర్లు అవుతాయండి, ఆ దేవుడికి ట్రాన్స్ఫర్ల దేవుడిది పేరు. అంటే ఎక్కడో ఎవరికో చాలా మందికి జరిగింది, అందుకని అది అలా ప్రచారంలోకి వచ్చింది. బలానా గుడికి వెడితే పిల్లలు పుడతారండి, ఓ నమ్మకం. వెంకటేశ్వర స్వామి వారికి నిలువు దోపిడీ ఇస్తే ఎంత కష్టమైనా పోతుందండి, అందుకని ఆపదలో ఆవిడ నిలువు దోపిడీ ఇస్తానని మొక్కుకుంది. ఆ మొక్కు తీర్చుకుంది. ఇవన్నీ ఉత్తినే వస్తాయా? అంటే అంతకుముందు ఎవరో ఆ కష్టంలోంచి ఉద్ధరింపబడ్డారు, అందుకని అది సంప్రదాయం అవుతుంది. అందుకని ఈయన్ని కూడా ఏం చేస్తారు? ఆ మార్గంలోనే తీసుకెళ్తారు. మీరు ఒక లీలని గమనించేటప్పుడు ఈశ్వరుడు ఎందు పూనిక చేత కొంతమంది అలా రక్షింపబడ్డారన్నమాట విఠోబా చేత. అందుకని ఆ విఠోబా ఆలయానికి తీసుకెళ్ళబోయారు శ్యామాని. ఈయన అన్నాడు,
చచ్చిపోయే ముందు. ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోవలసిన అంశం. అది మొత్తం అంతా కలిపి ఉంటుందో పారాగ్రాఫ్ అంతకన్నా ఉండదు వాక్యాలు, కానీ దాని వెనక చాలా గొప్ప విషయం ఉంది. ఇప్పుడు శ్యామ ఏ స్థితిలో ఉన్నాడు? జీవన్ మృత్యువుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాడు. పాము విషం ప్రతి క్షణం పైకెక్కేస్తుంది. సో హీ కెనాట్ టేక్ ఎ ఛాన్స్. ఇప్పుడు కొత్త ప్రయోగం చేయడానికి ఆయన ఇష్టపడడం. ఇంతకు ముందు అందరూ ఆ ఊళ్ళో ఎక్కడికి వెళ్ళేవారు? విఠోబా దేవాలయానికి వెళ్ళేవారు. నన్ను విఠోబా దేవాలయానికి తీసుకెళ్ళకండి, నన్ను ఇంకో చోటుకి తీసుకెళ్ళండి అని ఆ సమయంలో ఎవరైనా అంటారా? అంతకన్నా ఇంకో మార్గం ఉందా? ఆ ఊళ్ళో ఇంకో మార్గం లేదు. విఠోబా దేవాలయానికి తీసుకెళ్ళి పడుకోబెడతారంతే. పాము కరిస్తే, ఆ స్వామి అనుగ్రహిస్తే పాము విషం ఉన్నా కూడా వాడు రక్షింపబడతాడు. అందుచేత ఆలయానికి తీసుకెడుతున్నారు. వాళ్ళు తీసుకెడుతుంటే శ్యామ అన్నారు, నన్ను విఠోబా దేవాలయానికి తీసుకెళ్ళద్దు, నన్ను మసీదుకి తీసుకెళ్ళండి. అక్కడ షిరిడి సాయినాథుడు ఉన్నాడు బాబా. ఆ బాబా నాకు, ఆయన విఠోబా, నాకు విఠోబా అని ఇంకొకరు లేరు. నాకు బాబాయే విఠోబా, బాబాయే శివుడు, బాబాయే సర్వం, సమస్త దేవతలు బాబా, బాబా ఏ నాకు దేవుడు, బాబా ఏ నాకు గురువు, బాబా ఏ నాకు అన్ని. అందుకు నన్ను అక్కడికి తీసుకెళ్ళండి అన్నది. అంటే ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. దీన్ని సర్వస్య శరణాగతి అంటారు. ఇంకా ఆ క్షణంలో వేరొక మార్గం ఏం లేదు. ఇది పూనిక, ఇది విశ్వాసం. ఇంతకు ముందు విశ్వాసం ఒకటి, విఠోబా దేవాలయానికి వెడితే రక్షింపబడతాడు, అది తప్పు కాదు, లేకపోతే రాదు విశ్వాసం. వేరొకరు వెళ్లకుండా ఉండాలి అని మీరు అనకూడదు, వెళ్ళచ్చు ఇంకొకరు. కానీ ఇప్పుడు వారికి విశ్వాసం బాబా విఠోబా, బాబాకి విఠోబాకి భేదం లేదు. నన్ను బాబా దగ్గరికి తీసుకెళ్ళండి, బాబా నన్ను రక్షిస్తారు. ఈ పూనిక మీకు దేని ఎందు ఉంటే అది మిమ్మల్ని రక్షిస్తుంది. అందుకే సింహాసనంలో అన్ని దేవతలు ఉంటారు, కానీ సింహాసనంలో మాత్రం కులదేవత ఉంటారు. నేనున్నాను, మా కులదేవత ఒకరున్నారు, వారిని నేను ఆ సింహాసనంలో కూర్చోబెడతాను. పరంపరాగతంగా వస్తున్నది కుటుంబంలో, సంప్రదాయంలో పరంపరాగతంగా ఆరాధన అలా జరుగుతోంది. వారు సింహాసనంలో ఉంటారు, కానీ అన్యదేవతా తిరస్కారం చేయకూడదు. నేను ఒక దేవతా స్వరూపాన్ని పూజ చేస్తున్నానని ఇంకొక దేవతని పట్టుకుని అబ్బే ఆ దేవతని పూజ చేయకండి అని ఉట్టిదండి, ఆయన ఏం గొప్ప, మావాడు గొప్ప, ఇలా తొడలు కొట్టకూడదు. తప్పది, ఆయన ఈయన ఒక్కటేనండి, కానీ పరంపరాగతంగా మా పూజ ఇలా జరుగుతోంది, అందుకని ఇలా పూజ చేస్తున్నాం అని శనివారం నాడు విష్ణు సహస్రం చేస్తూ శివారాధన చేయగలగాలి. శివాభిషేకం చేస్తూ విష్ణువుని దర్శించగలగాలి. విష్ణువుని కులదయం అనుకో, విష్ణువుని పూజా మందిరంలో పెట్టుకుని నువ్వు రుద్రాక్షాయం చెప్తూ అభిషేకం చేయగలగాలి. ఆ రుద్రుడు, ఆ శివుడు, మా విష్ణువు రెండు ఒకటే, మాకు రెండు కాదు, అన్ని ఒకటి అనగలగాలి నువ్వు. ఇలా అనగలిగితే నీకు తత్వం అర్థమవుతోంది. ఇప్పుడు తత్వం అర్థమైంది శ్యామకి. ఎలా అర్థమైంది? గురి వలన అర్థమవుతోంది. గురువు ఎందున్నటువంటి గురి గురువుకి భగవానుడికి అభేదాన్ని తీసుకొచ్చేసింది. తీసుకొచ్చేసి నాకు బాబా ఏ విఠోబా తీసుకెళ్ళమన్నారు, తీసుకొచ్చేసారు మసీద్ దగ్గరికి. తీసుకొచ్చి మెట్లెక్కిస్తున్నారు. బాబా బయటికి వచ్చారు, చూశారు. ఏం మెట్లెక్కుతావు, ఎక్కకో, పో ఇక్కడి నుంచి, దిగిపో, పైకి ఎక్కడానికి వీల్లేదు, తీసుకుపోడే అన్నారు. ఈ మాటలు వాచికంగా అర్థమయ్యి ఎవరికి? శ్యామకి. శ్యామకే కాదు, ఏమీ తెలియని ఒక అమ్మాయి కొడుకు నేను ఇప్పుడు ఇలాగే చెప్పాను అనుకోండి, వెంటనే మీరు ఏమంటారు? అదేమిటండి, అంత విశ్వాసం పెట్టుకుని మసీదుకి వెడితే ఎక్కకో, దిగిపో, పో అంటే ఏమిటి దాని అర్థం? శ్యామాన్ని వెనక్కి పొమ్మంటే కదా. ఇంతకాలం సేవ చేయించుకుని చిట్ట చివర నమ్ముకుని చచ్చిపోయే ముందు ఈయనే రక్షకుడని నమ్మి నమ్మకం పెట్టుకుని వస్తే ఇది ఆయన చెప్పే మాట? లేకపోతే ఓ మాట చెప్పాలి, ఒరే నీ దురితం అంతే, నీ కర్మ అలా ఉంది, నిన్నెవరు ఉద్ధరించలేరు, అందుకని ఈశ్వరనామని చెప్పుకో అని అయినా అనాలి. అంతేగాని ఎక్కకు, దిగిపో, పో అనొచ్చా? అది ఎంత చాలా అసభ్యకరమైనటువంటి మాట. బాబా ఎందుకన్నారు ఈ మాట అని మనకి అనుమానం వస్తుంది వెంటనే. కానీ చిత్రం ఏమంటే, మనం ఎలా బాధపడ్డామో శ్యామ కూడా అలా బాధపడ్డారు అని మీరు చెప్పినప్పుడే మీరు యథార్థం చెప్తున్నట్టు. శ్యామ కూడా బాధపడ్డారు, బాధపడి మెట్లు దింపేస్తున్నారు. దింపేస్తుంటే ఆ పక్కనున్న వేరొకరిని పిలిచి చెప్పారు, ఏమీ బెంగపెట్టుకోక్కర్లేదు శ్యామ, ఇంటికి వెళ్ళమనండి, కావలసింది తినమనండి, హాయిగా తిరగమనండి, కానీ పడుకోవద్దని చెప్పండి అన్నారు. ఇది గమ్మత్తు. ఆయన ఎవరు ఉద్దేశించి అన్నారు మీకు? నేను నిన్నటి రోజునే మీకు ఒక మాట విజ్ఞాపన చేశాను. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఆ శ్యామాన్ని తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టి ఏమైందిరా ఇలా ఉన్నాడు అని అడిగారు అనుకోండి,
అడిగితే బాబా ఇతనికి పాము కరిచేసిందంటే ఎక్కడ కరిచిందిరా అన్నారు అనుకోండి, ఈ చిరిగి నీళ్ళు కరిచిందండి అని వాడు కుడి చేయి చూపించాడు అనుకోండి, ఏదైనా ఏం లేదంటే అయ్యో మర్చిపోయానండి ఎడం చేయండి అంటే ఎడం చేయి చూసి ఎంతసేపు అయింది కరిచి అంటే ఒక గంట అయిందండి, ఎక్కడ కరిచిందిరా అంటే 2 కిలోమీటర్ల అవతల ఎక్కడో ఈతపళ్ళు కోసుకుంటున్నాడండి అక్కడ కరిచిందండి అంటే అక్కడ ఏ పాము తిరుగుతుంటుందిరా, అది ఎలా ఉంది, తెల్లగా ఉందా, నల్లగా ఉందా, పొడలు ఉన్నాయా, బుస కొట్టిందా, కింద నుంచి కరిచిందా, పైనుంచి కరిచిందా, పుట్టలోంచి వచ్చిందా, దూకిందా అని అడిగారు అనుకోండి, ఇన్ని ప్రశ్నలు, ఇన్ని ప్రశ్నలు వేస్తే ఏంటి అది వైద్య విధానం అవుతుంది. ఇన్ని ప్రశ్నలు వేసి మీకు జ్వరం వస్తోందా, అన్నం సహిస్తోందా, తింటే నిలబడుతుందా, కడుపులో తిప్పుతుందా, అమ్మ దగ్గు వస్తుందా, పొడలు పొడలుగా వస్తుందా, శ్లాశం వస్తుందా, కఫం ఉంటుందా, ఇన్ని ప్రశ్నలు వేస్తే ఆయన డాక్టర్ గారు శరీర నిర్మాణాన్ని పరిశీలన చేసి ఇస్తారు. వచ్చిన వాడు ఎందుకు వచ్చాడో ఆయనకి తెలుసు, వచ్చిన వాడికి ఏ ఆపద వచ్చిందో ఆయనకి తెలుసు, ఇప్పుడు ఆ ఆపదకి తొందరగా ఏం చెయ్యాలో ఆయనకి తెలుసు. ఒక రాజుగారు అంతఃపురంలో కూర్చున్నాడు, మంచి నాట్యం జరుగుతోంది, చూసుకోలేదు, రాజాంతఃపురంలో నాట్యం జరుగుతోందని అందరూ దూరంగా ఉన్నారు, అంతఃపురం కాలిపోతుంది, అగ్నిహోత్రం ముట్టేసింది. రాజుగారు బాగా మధువు సేవించి ఉన్నాడు, తడబడిపోతున్నాడు, తడబడిపోతూ హాయిగా విలాసంగా కూర్చుని చూస్తున్నాడు, ఆ నాట్యం చేస్తున్న వాళ్ళు పారిపోయారు, అగ్నిహోత్రం అంటుకున్నాడు. ఇప్పుడు రాజు పారిపోలేడు, ఎందుకనంటే బాగా తాగి ఉన్నాడు, అడుగులు తడబడిపోతున్నాయి. ఇప్పుడు కూడా వెళ్ళి మీరు రాజాధిరాజ రాజమార్తాండ సాహితీ సవరాంగణ సర్వభౌమ లలిత కళాప్రియ మహాపురుష అగ్నిహోత్రం అంటుకుని ఉన్నది, తమరు వేయించేయండి, మహాప్రభో జయీభవ విజయీభవ దిగ్విజయీభవ అని తమరి అడుగులు తడబడుతున్నవి, అలా తడబడరాదు, మేము మిమ్మల్ని ముట్టుకొనరాదు, ప్రభు ఇలా అడుగు ఇలా అడుగు అనేది ఏమైనా నాట్యశాస్త్రమా? మీ ప్రభువుని మీరు దక్కించుకోవాలంటే గభాలు వెళ్ళి చంకల కింద చెయ్యేసి ఎత్తుకొచ్చేస్తారు అంతే, ఇల్లా లాగి బుద్ధున్న వాడైతే చేతిలో పెడతాడు ఓ హారం, ఒరే బలేలాక్కొచ్చి శవరాలైతే తాగి ఉన్నాను కాలిపోతున్నట్టాడు. ఇప్పుడు అవతల వాడికి ఉపద్రవం వచ్చేసింది, పాము విషం తలకెక్కేస్తోంది, హృదయ స్థానం దాకా వచ్చేసింది అనుకోండి, మరణిస్తాడు. బాబా రక్షిస్తారని నమ్మకం పెట్టుకుని వచ్చాడు, పూనిక శ్రద్ధ అంత స్థాయిలో ఉంది. ఇప్పుడు ఇప్పుడు కావలసింది రాచమర్యాదలు కాదు, ఎంత విశ్వాసం, ఎంత విశ్వాసం శ్యామ, అందరూ విఠోబా దేవాలయానికి ఎడుతుంటే నువ్వు నా దగ్గరికి వచ్చావా, నువ్వు రా శిష్యుడు అంటే చూడరా నేను ఎలా చేస్తాను అని ఇన్ని మాటలు మాట్లాడతారా, పో దిగిపో ఎక్కకో, ఎవరిని, పాము విశాల్ని. ఇప్పుడు అది మంత్రమా, మంత్రమే, ఎందుకని సర్వావస్థ వివర్జిత, మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు ఆయన ఆత్మతో తాదాత్మ్యత చెంది ఉన్నవాడు, పరబ్రహ్మ స్వరూపుడై ఉన్నాడు, వారి నోటి వెంట ఏది వస్తుందో అది శాస్త్రమై కూర్చుంటుంది, అందుచేత దిగిపో, కిందకి దిగిపో, పో విషం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, దిగు కిందకి, శాసనం చేశారు, కిందకి దిగుతోంది. కానీ ఒక రహస్యం ఉంది, శరీరము శరీరమే, ఆయన నిద్ర కానీ పోయాడు అనుకోండి, నిద్రపోతే నిద్రలో మళ్ళీ ఇదే కళ కానీ ఏదైనా వచ్చిందనుకోండి ఉద్వేగం వస్తుంది, ఉద్వేగం వస్తే ఉద్వేగము చేత రక్త ప్రసరణం వేగాన్ని అందుకుంటుంది, వేగాన్ని అందుకున్నప్పుడు మనస్సు గురువాక్యమునందు రమించే అవకాశం ఉండదు. నిద్రలో ఉన్నాడు, అజ్ఞాన స్థితిలో ఉన్నాడు, ఆయన తురియావస్థితి అలవాటు పడినవాడు కాదు శ్యామ, పూనిక ఒక్కటి ఉన్న శిష్యుడంతే, అందుకని ఈ స్థాయిలో అతను నిద్రపోవడానికి వీల్లేదు, విశ్వాసం ఏదుందో అవిశ్వాసంతోనే నిలబడాలి. అందుకని నిద్రపోవద్దని చెప్పండి, నిద్రపోతే ఏమలపాటు వస్తుంది, బుద్ధి వైక్లభ్యాన్ని పొందుతుంది, ఇంద్రియాలు మనస్సు ఆత్మనందు రమించిపోతాయి, అజ్ఞానంతో ఉండిపోతాడు, సుషుప్తిని అర్థం చేసుకోలేడు, బాబాగారిలా సాక్షిగా ఉండలేడు, అందుకని నిద్రపోవడానికి వీల్లేదు. నిద్రపోకుండా కావలసింది తినమనండి, తిరగమనండి, తిన్నా తిరిగినా ఏ బాధ లేదు, నిద్ర మాత్రం పోకూడదు. ఈ మాటలు విన్నాడు, ఉపశాంతి పొందాడు, ఇంటికి వెళ్ళాడు, సంతోషంగా కూర్చున్నాడు, తిరిగాడు, తగ్గిపోయింది విషం. ఇప్పుడు అర్థమైంది బాబా ఎవరిని ఉద్దేశించిందన్నారు, దిగిపో ఎక్కకు పో అన్న మాట ఎవరిని ఉద్దేశించన్నారు, శ్యామాను ఉద్దేశించన్నారా, శ్యామా శరీరంలో ఎక్కుతున్న పాము విషాన్ని ఉద్దేశించన్నారా, వైద్యుడిగా అన్నారా, ఆత్మస్థాయిలో ఉన్న వ్యక్తిగా అన్నారా, మంత్రం చెప్పారా, ఆత్మస్థితిగతుడైనటువంటి పరబ్రహ్మ స్వరూపంతో తాదాత్మ్యత పొందిన గురువు నోటి వెంట వచ్చిన శాసనమునకు ప్రకృతి వశమవుతున్నటువంటి స్థితిని ఆవిష్కరించారా, ఇంత గొప్ప స్థితిని ఆయన ఎందుకు ప్రకటించాలి, శిష్యుడికి తన పట్ల ఉన్న గురి, శ్యామ శిష్యుడే, ఎందుకని ఆయనకి బాబా పట్ల ఉన్న గురి చేత గురువు అయిపోయారు బాబా, శ్యామ శిష్యుడైపోయాడు, ఇప్పుడు గురువుగా రక్షించేశారంతే. ఇది ఒక గురువు శిష్యుణ్ణి రక్షించడానికి ఉండేటటువంటి ప్రాతిపదిక, తన యందు శిష్యుడికి ఉన్న విశ్వాసము రక్షింపచేసింది, ఇది శ్రద్ధ, నా గురువు నన్ను అడిగిన మొదటి నాణ్యము. ఇది నేను ఒక లీలతో అనుసంధానం చేశాను,
కానీ యథార్థమనకు ఆ విశ్వాసం అంటే ఏమిటో, విశ్వాసంలో వైక్లభ్యాలు ఎలా వస్తాయో, శ్రద్ధ సాపూరితో ఎలా కలవాలో, ఈ రెండు పక్కనే సాపూరి అని ఒక మాట వాడారు. ఈ శ్రద్ధ ఎక్కడ దెబ్బతింటుందో, దెబ్బతిన్నప్పుడు శిష్యుడు ఎలా సర్దుకోవాలో, సర్దుకోకపోతే వచ్చేటటువంటి ప్రమాదం ఏమిటో సాయిబాబా గారి యొక్క జీవితంలోనే జరిగింది. అది కూడా ఒకసారి దాన్ని రేపటి రోజున అనుసంధానం చేసి శ్రద్ధా సాబూరిల్ని పూర్తి చేస్తాను. నా ప్రారంభం ఏమిటంటే 2 గంటలు మాట్లాడినా నేను ఈ లీల పూర్తి చేయలేకపోయాను. ఇవాళ ఆ ఉపదేశము శ్రద్ధా సాబూరి పూర్తి చేద్దాం అనుకున్నాను, కానీ అసలు ఇంకా నేను శ్రద్ధ మొదలు పెట్టాను అంతే. అయితే నేను అనుకుంటున్నాను 7 రోజుల్లో నేను ఇంత చెప్తేనే చెప్పినట్ట. ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం, ఒక్క లీల నాకు సక్రమంగా ప్రచోదనమై బాబా నా చేత పలికిస్తే నా జన్మధన్యమైపోయినట్టే. ఎందుకు ఇంత క్వాంటం పూర్తి చేశాను అనుకోవాలి నేను. అందుకని నా చేత సాయినాథుడు ఇంత పూర్తి చేయించాలి అని వారేమనుకున్నారో అది పూర్తవుతుంది. నేను ఇది చెయ్యాలి అనుకుంటే నేను స్వతంత్రుడనవుతాను, నా తల పెంచుకున్న వాడిని అవుతాను. అందుకని నా తల వారి చేత గొరిగింపబడాలి. చేత వారేది చేయించాలో అది వారు చేయిస్తారు, నేను వారి చేతి పనిముట్టుగా ఇక్కడ ఉండాలి. అంతేగాని మైకు నేను చెప్పిన దానికన్నా ఎక్కువ చెప్పాలని మైక్ అనుకోదుగా, నేనేం చెప్తే చెప్తుంది. నేను వారి చేతిలో మైకు లాంటి వాడిని, అందుకని ఎంత పలికిస్తారో అంత పలుకుతానంతే, నాకెందుకు ఉద్వేగం. అందుకని రేపటి రోజున ఈ శ్రద్ధని సాబూరితో అనుసంధానం చేస్తాను. చేసి శ్రద్ధ సాబూరి ఉపాసనా రహస్యాలు ఇవి, ఎక్కడ వైక్లభ్యం వస్తుందో, గురువు శిష్యుణ్ణి అనుగమించడంలో ఎక్కడ పొరపాటు పడతాడో, ఎక్కడ దెబ్బతింటాడో చూపిస్తారు. దీన్ని ఎవరు ఉద్ధరించగలరో చూపిస్తారు. ఇవన్నీ లీలలుగా నడిచిపోతాయి, అది గమ్మత్తం. మీరు మళ్ళీ వీటిని ఏరుకోవాలి. పువ్వులన్నీ అక్కడ పడి ఉంటాయి. పనికొచ్చే పువ్వు ఒక చోట పెద్ద పువ్వు పెట్టాలి, ఆ పెద్ద పువ్వుని తెచ్చి దారం ముడేసుకుంటాడు. ఒకసారి జీవిత చరిత్ర చదువుకోవాలి, ఒక లీలతో మిగిలిన లీలలని కలిపి కట్టుకోవాలి. కట్టుకుంటే ఒక అందమైన మాల తయారవుతుంది. ఇప్పుడు ఈ మాలతో మీరు అలంకారం చేయాలి బాబాని. ఈ మాలతో అలంకారం చేయడం నిజమైన పారాయణ చేయడం, ఆ ప్రయత్నం ప్రారంభం చేశాం. చూద్దాం బాబా మనతో అలా పూర్తి చేస్తే మనం ధన్యులం అవుతాం, లేకపోతే అది అలా ఎప్పుడు పూర్తవ్వాలో కూడా బాబా ఇష్టం, ఎంతవరకు పూర్తవ్వాలో వారి ఇష్టం, అలా పూర్తవుతుంది. సరే, అందుచేత రేపటి రోజున మిగిలిన కార్యక్రమాన్ని 6:30 ఖచ్చితంగా ప్రారంభం చేసేద్దాం. బహుశా ప్రసాదం ఉంటుంది. మంగళం చెప్పకుండా లేచి వెళ్ళకూడదు, శ్రద్ధకి ప్రధాన నియమం అది. ఎవరి గురించి మీరు ఇంత విన్నారో వారికి మంగళమగుగాక, వారు శ్రేయస్సును పొందుగాక, వారు అలా 10 కాలాలు సంతోషంగా ఉండాలి. దాని చేత మేము రక్షింపబడాలి. అందుకే మంగళంతో మొదలుపెట్టి మంగళాన్ని మధ్యలో పెట్టి మంగళంతో పూర్తి చేస్తారు. మంగళం చేసే ముందు మనం ఒక్కసారి ఆ నామమే మనకి రక్ష కాబట్టి ఆ పిల్లలందరూ భక్తులు చక్కగా సాయినామం చెప్తారు. ఎంతోసేపు కాదు, 5 నిమిషాలు. మీ అందరూ కూడా నామం అనండి, తదనంతరం మంగళం చెప్తాను. మంగళం అయిపోయిన తర్వాత మీ అందరూ ప్రసాదం తీసుకుని బయలుదేరతాం. బాబు ఆ నామం చెప్పండి.